హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ నేను మీ ఎస్పి రాజన్ ఈరోజు మనము సో ముఖ్యంగా ఫిబ్రవరి ట్వంటీ వన్ యొక్క సో ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ యొక్క హిందూ న్యూస్ అనలిసిస్ అనేది చూడబోతున్నాం డీటెయిల్గా ఈరోజు కంటెంట్ అనేది రెగ్యులర్గా చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు చూడబోతున్నాం ముఖ్యంగా మనం ఈరోజు చూడబోయే టాపిక్లో ఏంటంటే సో చూడండి ఆర్టిజం సంబంధించమైన ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి ఉంది తర్వాత మూన్ డస్ట్ అనేది ఏంటి సో ఆ మూన్ డస్ట్ గురించి వివరణ అనేది అందిస్తాను సో తర్వాత చూసుకున్నామంటే ఉమెన్ వర్క్ ప్లేస్ ఓకేనా ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ఉమెన్కి రిలేటెడ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్లో ఉంటున్న వారికైనా ఇంపార్టెంట్ థింగ్స్ తర్వాత మ్యారిటల్ ఏజ్ ఓకేనా మ్యారిటల్ ఏజ్ మ్యారేజ్కి అయిన ఏజ్ అనేది పెంచొచ్చా పెంచాలా ఎందుకు ఉంది అనేది మనం తెలుసుకుంటాము సో తర్వాత ఏంటంటే సో ఆ మ్యారిటల్ ఏజ్కి సంబంధించిన ఇంకా సల యాక్ట్స్ కానీ తర్వాత ఇండియా మరియు ఇటాలీ రిలేషన్షిప్ సో ఈ కంటెంట్స్ అంతా కూడా ఈరోజు హిందూ న్యూస్ మీ మీకోసం నేను వివరంగా అందించబోతున్నాను సో స్టేట్ ట్యూన్ అంతకంటే ముందు స్టూడెంట్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఐఏఎస్ డ్రీములతో పరిగెడుతూ ఉన్నారా ఏం చేయాలో ఆలోచిస్తున్నారా కలలు కంటున్నారా సో అన్నిటిని ఆపేయండి కమ్ లెట్స్ జాయిన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీ కోసం పర్టికులర్గా మనం క్వాలిటేటివ్గా అనేది అందిస్తూ ఉన్నామండి సో జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి చూడండి ఫెంటాస్టిక్ ఫిబ్రవరి అద్భుతమైన ఫిబ్రవరి ఆఫర్గా మీ కోసం మనం సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ అనేది ఫార్టీ ఎయిట్ థౌసండ్కి ఆన్లైన్ మీడియంలో మీ ఇంటి వద్ద నుంచే మీరు ఇక్కడ నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది సాధించండి మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఇంకో పని చేస్తున్నారా లేదంటే స్టడీ చేస్తున్నారా మీరు ఏమన్నా చేస్తుంటే మీ ప్రిపరేషన్ ది బెస్ట్ ఎవర్ క్వాలిటీలో మార్చడానికి మేము ఎఫర్ట్ వేస్తూ మీకోసం అద్భుతమైన యూపీఎస్సి ఇన్ఫినిటీ లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ అంతా కూడా అందిస్తున్నాం రికార్డెడ్ అనేది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు ఎల్లప్పుడు ఎనీ టైమ్ యూ కెన్ గెట్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అలాగే చూడండి సో అదేవిధంగా లైఫ్ టైం వ్యాలిడిటీ ఒక కోర్స్ తీసుకునేసి కొంతకాలం తర్వాత రిగ్రెట్ అవ్వడం ఇంకోటి ఇంకోటిని బాధపడడం కంటెంట్ లేదని అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు మన కోర్స్ ఒకసారి తీసుకున్నా అంటే మీరు సెలెక్ట్ అయ్యి మీరు యూపీఎస్సి ఐఏఎస్ క్రాక్ చేసేంతవరకు మీకు ఎప్పుడూ తోడుగా క్వాలిటీ కంటెంట్తో మీ పక్కనే ఉంటుందండి మీ ప్రిపరేషన్ అనేది మనం బెస్ట్ ఎవర్ క్వాలిటీగా అనేది దీని ద్వారా అనేది మారుస్తూ ఉన్నాం ఓకేనా సో దిస్ ఇస్ ఇట్ అండి సో అలాగే మనము ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్లో సార్ నా క్లాస్ ఎన్విరాన్మెంట్లో కావాలి అనుకుంటున్నారు అంటే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా క్లాస్లో స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ అద్భుతమైన టీచింగ్ స్కిల్స్తో స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్తో బెస్ట్ ఎవర్ క్వాలిటీతో మనం వైజాగ్ మరియు హైదరాబాద్లో మన యొక్క సో కాల్డ్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఐఏఎస్ ఎగ్జామ్కైనా కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నామండి సో దానికైనా ఫీజ్ అనేది సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనం డిస్కౌంట్లో ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్కే మనం అందిస్తున్నాం ఈ యొక్క ఆఫర్ యొక్క వ్యాలిడిటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మాత్రమే ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి అంటే మీకు త్వరపడండి లిమిటెడ్ టైం మాత్రమే సో యూస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐఏఎస్ అవ్వాలి ఏఏఎస్ ఎగ్జామ్ రాయాలి అని కలగంటున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి సో ఓకేనా సో ఇది మేము చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు రండి డెమో క్లాసెస్ వినండి క్లాసెస్ విని త్రీ డేస్ ఫ్రీ డెమో క్లాసెస్ పొంది తర్వాత మీకు నచ్చితేనే యూ క్యాన్ గెట్ సెలెక్టెడ్ అండి సో నెక్స్ట్ అలాగే మీకు ఇంకేమైనా కాంటాక్ట్స్ డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు వారు మీకైనా సజెషన్స్ కానీ హెల్ప్ అనేది ఇస్తారండి అలాగే యూపీఎస్సి ఆప్షనల్ కూడా మనము ఇక్కడ అందిస్తున్నాం ఇన్ఫినిటీ అంటే లైఫ్ టైమ్ వాల్యూట్ ఉండే లైఫ్ టైమ్ యాక్సెస్ ఉండే మీకైనా పిఎస్ఐఆర్ బ్యాడ్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకు క్వాలిటీగా అనేది అందిస్తూ ఉన్నాము తర్వాత మీరు చూస్తున్నారు అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ సో చాలామంది ప్రారంభ దశలో ఉంటూ ఐఏఎస్ని ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలని కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో అనేది ఉంటారు సో మీకైనా అద్భుతమైన కోర్స్ ఇదేనండి సో యూ కెన్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఐఏఎస్ విత్ దిస్ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ టెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ అలాగే మీకోసం రెగ్యులర్గా అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి నేను మీకోసం యాక్చువల్గా టైమింగ్ అనేది చేంజ్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఏఎం అనేది నేను క్లాసెస్ తీస్తూ ఉన్నాను సో మీకోసం సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నా క్లాసెస్లో ఎలాగైతే మీరు వింటున్నారో క్వాలిటీగా ఒక కంటెంట్ అనేది మీరు వింటున్నారు ఇదే విధంగా రోజు ఒక ఫైవ్ టు సిక్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఎంసీక్యూస్ ద్వారా సో ఎంసీక్యూస్ ద్వారా చూడడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ దోస్ వారు రెగ్యులర్లీ ఫాలోయింగ్ మీ ఇన్ దిస్ హిందూ న్యూస్ అనాలిసిస్ మీకు అద్భుతమైన క్వాలిటీలో ఒక క్వశ్చన్ ఎలా అడుగుతారు ఆ క్వశ్చన్ ఎలా ఫేస్ చేయడం ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్ని టీల్ చేయడానికి ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది కాంప్లికేట్ అయిపోతున్నాయి అన్నింటినీ కూడా డీల్ చేయడానికైనా టెక్నిక్స్తో స్పెషల్ మెథడ్స్తో కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను సో యూ కెన్ గెట్ దిస్ కోర్స్ ఐ పర్సనలీ విల్ బి ప్రొవైడింగ్ ద క్లాసెస్ ఇన్ దిస్ కోర్స్ ఓకేనా సో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు యూ కెన్ జాయిన్ ద కోర్స్ అండి జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే గైడ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఈ రోజు యొక్క అద్భుతమైన క్లాసెస్ని ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ని ఒక బ్యూటిఫుల్ కోర్ట్తో అనేది స్టార్ట్ చేద్దామండి సో చూడండి సో మనము ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని జీవితంలో ఎంతోమందిని కోల్పోయి ఉంటాం ఎంతోమంది మనల్ని లైఫ్లో వస్తుంటారు పోతుంటారు ఒక విషయం గుర్తుపెట్టుకొని మేము ఇంటెన్షన్ని ఎప్పుడు కూడా ప్యూర్గా పెట్టుకొని ఒకరితో పలుకుతున్నప్పుడు మంచి మనస్సుతో పలకండి ఖచ్చితంగా వారు మిమ్మల్ని మిస్ అయ్యారు మీ నుంచి దూరం అయ్యారంటే ఇట్ ఇస్ నాట్ దట్ యూ లాస్ దమ్ సో దే లాస్ట్ యూ ఓకేనా సో అందువల్ల ఎప్పుడు కూడా మీరు మీ మనసుని ఎప్పుడు కూడా ప్యూర్గా పెట్టుకుంటూ మీ ఇంటెన్షన్స్ అనేది ప్యూర్గా పెట్టుకుంటూ ఉన్నాను అంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ లెట్స్ ఎంజాయ్ ద లైఫ్ సో నేను అటు ఒక సబ్జెక్ట్ సో నేను యొక్క ఎంసీక్యూ అనేది అడిగాను ట్వంటీ 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 ట్వల్ లో అడిగిన ఎంసీక్యూ క్వశ్చన్ అది ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మిక్స్డ్ ఫార్మింగ్ అసలు మిక్స్డ్ ఫార్మింగ్ యొక్క మెయిన్ గురాదేశం ఏంటి సో మిక్స్డ్ ఫార్మింగ్లో ఏంటంటే చూడండి అనిమల్స్ అండ్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ టుగెదర్ ఏంటి పంటలు పండిస్తూ ఉంటాం సో అలాగే పాటు అనిమల్స్ పశువులు ఇలాంటివి పెంచుతూ ఉన్నామంటే వాటిని మనం మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం దీనివల్ల మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఆదాయం సో ఆల్టర్నేటివ్ టైమ్ సంవత్సరం అంతటా కూడా వ్యవసాయంలో ఆదాయం రాదు అన్న ఆల్టర్నేటివ్ టైమ్స్లో అలాగే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తూ వ్యవసాయకి మిక్సింగ్ ఫా మిక్స్డ్ ఫార్మింగ్ అనేది ఒక బూన్ అన్న సో ఇట్ ఒక వరం లాంటిది దాట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ దిస్ వన్ సో అలాంటి కైనా సో కాల్ ఆన్సర్స్ అనేది చూస్తుంటాం మీరు మన కోర్స్ కానీ కరెంట్ అఫైర్స్ జాయిన్ అయ్యి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అనే రోజుకి మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది ఇది క్వాలిటీతో కంటెంట్ అనేది మనం చూస్తున్నాం సో ఈ రోజు కరెంట్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్దాం సో ఇక్కడ సో ఈ చూడండి స్లో స్లో ప్రోగ్రెస్ టు క్రియేట్ అ సేఫ్ వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్ సో ఇక్కడ ఏంటంటే వర్క్ ప్లేస్ ఆఫ్ ఉమెన్ సో ఇక్కడ చూడండి మహిళలు ఈ మధ్యకాలంలో డెవలప్ అవుతున్నారు చాలా వరకు ఏంటంటే వర్క్స్ ప్లేస్లో వీటిలో అంతా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ క్వాలిటీ కానీ ఈ క్వాలిటీ మీద అందరూ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు కాకపోతే ఈ మధ్య కాలంలో సో ఈ టాపిక్ అనేది చూడండి ఈ టాపిక్ అనేది మీకు సోషల్ జస్టిస్ ఏ టాపిక్లో ఉన్నది సోషల్ జస్టిస్ టాపిక్లో మీకు ఉండే ఇంపార్టెంట్ ఆర్టికల్ నా మెయిన్స్ లెవెల్లో చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ సో ఎందుకంటే సో ఇది మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మీకు యూపీఎస్ఈలో ఈ యొక్క టాపిక్ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ క్వశ్చన్ చూసారంటే అర్థమవుతుంది అర్థమవుతాను సో చూడండి డిస్కస్ ద లాస్ టు సేఫ్ గార్డ్ ద ఉమెన్ ఇన్ దే వర్క్ ప్లేస్ ఇన్ ఇండియా వాట్ ఆర్ ద మెషర్స్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అట్ ద వర్క్ ప్లేస్ ఎగ్జామిన్ ఏం లేదన్నా పని చేస్తున్నారు ఉమెన్స్ అంతా కూడా ఎంప్లాయ్ అవుతున్నారు కాకపోతే ఒక ఉమెన్ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే వారి కోసం ఓకేనా సేఫ్టీ ఫీచర్స్ అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వర్క్ ప్లేస్ హరాస్మెంట్కి సంబంధించిన స్కీమ్ ఇది స్కీమే ఇది సో అలాగే గవర్నమెంట్ అనేది ఏంటంటే సో గవర్నమెంట్ కూడా ఏంటంటే వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ జరగకుండా ఏంటంటే ఎన్నో ప్రయత్నాలు అనేది చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సో ఉమెన్ అనేవారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అండ్ అండ్ ఆల్సో మనము ఈక్వాలిటీ అనేది వారికి ఇవ్వాలి వారికంటూ ఉంటున్న వర్క్ స్పేస్ అనేది ఇవ్వాలి రీసెంట్ టైంలో ఏంటంటే మనము చూసాము అంటే ప్రిలిమ్స్ లెవెల్లో చూసేటప్పుడు విశాఖ గైడ్లైన్స్ మీరు చదువుకున్నారని విశాఖ గైడ్లైన్స్ అంటే ఏంటి విశాఖ గైడ్లైన్స్ అనేది దీని గురించి చెప్తుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ సో విశాఖ గైడ్లైన్స్ అనేది సో దీట్ ఈస్ రిలేటెడ్ ద సేమ్ కంటెంట్ సో ఈరోజు మనం కంటెంట్లోకి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో చూడండి సేఫ్టీ ఆఫ్ ఉమెన్ తీసుకున్నారు అంటే ఈ యొక్క న్యూస్ ఎందుకు ఉందంటే సో చాలా వరకు స్పోర్ట్స్ ఉమెన్ స్పోర్ట్స్ ఉమెన్ స్పోర్ట్స్ సెక్టార్లో ఉంటున్న ఉమెన్ అనేవారు సో వారికి అదే వర్క్ స్పేస్ కాబట్టి స్పోర్ట్స్ ఉమెన్ చాలామంది ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ అనేది గురవుతున్నారు సో ఈ మధ్య కాలంలో మనం చూసామంటే హరాస్మెంట్కి గురయ్యేది సోషల్ మీడియా కానీ ఇంకా మీడియా అనేది కూడా ఇట్స్ అ టైప్ ఆఫ్ వర్క్ స్పేస్ నాన్న సో కాకపోతే మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం మీడియాలో ఉమెన్ అనేవారు ఆబ్జెక్టిఫైయింగ్ చేయడం కానీ అలాగే వారిని సో ఆన్లైన్ సైబర్ హరాస్మెంట్ అనేది చేయడం కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి అన్నా కాకపోతే అది వారి యొక్క వర్క్ స్పేస్ వారు చేసే వర్క్ని మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది మనకు నచ్చకపోతే మనం ఇగ్నోర్ చేయాలి కానీ వారిని హరాస్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది సో ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా ఈ యొక్క ఆర్టికల్లో అనేది డిస్కస్ అనేది చేసాం సో యాక్చువల్గా ఈ అలిగేషన్స్ అనేది ఏంటంటే రీసెంట్గా ఏంటంటే సో ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న సో వాట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటే ఈ ఆర్టికల్ దేని గురించి వాట్ ఎందుకు అనేది మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఫిమేల్ బ్రెస్లర్స్ ఓకేనా ఫిమేల్ బ్రెస్లర్స్ అనేది ఢిల్లీలో ఏం చేశారు అంటే సో వారు ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది అనేది తెలుపుతూ వారు ఏంటంటే ప్రొటెస్ట్కి అనేది దిగారు నాన్న ప్రొటెస్ట్ అంటే తిరుగుబాటులాగా వారు కంప్లైంట్ చేస్తూ పోరాటం అనేది చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఫిమేల్ రెస్లర్స్ అనేవారు పోరాటం చేస్తున్నారంటే ఇది ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే చూడండి రెస్లర్స్ అనే వారు ఏంటంటే మన దేశం కోసం పథకాలు తేవడం కోసం ఎన్నో వర్కింగ్ అనేది చేసి కష్టపడి అనేది వారు ఏంటంటే వర్కింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఎఫర్ట్స్ అనేది వేస్తున్నారు కాకపోతే ఈ యొక్క ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది మనకి చాలా 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 నేషన్ని షాక్ చేస్తూ ఉంది సో అలాగే ఇప్పుడు మనము విశాఖ గైడ్లైన్స్ తెలుసుకోవాలని చెప్పిన వాట్ ఈస్ దిస్ విశాఖ గైడ్లైన్స్ అనేది మనం చూద్దాం అన్న సో చాలా 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 ఇంపార్టెంట్ అన్న విశాఖ గైడ్ లైన్స్ అనేది మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ చెప్పేటప్పుడు నేను మీకు ఖచ్చితంగా ఆ పాయింట్ అనేది మీకు ప్రిలిమ్స్లో యూస్ అవుతుందా మెయిన్స్లో యూస్ అవుతుందా అనే విషయాలు కూడా నేను మీకు తెలపడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే విశాఖ గైడ్లైన్స్ తీసుకున్నారు అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే సో హరాస్మెంట్ ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ఓకేనా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సో గవర్నమెంట్ మరియు ప్లస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ సో అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో కేసెస్ ఆఫ్ హరాస్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ షుడ్ బి ఫాలోడ్ అంటే అక్కడ కావాల్సిన ప్రొసీజర్స్ అనేది ఫిమేల్స్కి ఏదైనా కానీ హరాస్మెంట్ జరుగుతుందంటే వారికి కావాల్సిన లీగల్ ప్రొసీజర్స్ అనేది ఫాలో అవ్వాలి సో గైడ్లైన్స్ ద్వారా ఏంటంటే లీగల్ ప్రొసీజర్స్ అనేది వారికి హెల్ప్ అవ్వాలి అలాగే ఏంటంటే వారు రిపోర్టింగ్ చేయాలి అంటే ఏంటి ఫిమేల్ అనే వారికి ఎవరికైనా కానీ ఇలాంటి హరాస్మెంట్ జరుగుతుందంటే రిపోర్టింగ్ ద హరాస్మెంట్ ప్రాపర్గా అనేది హరాస్మెంట్ అనేది రిపోర్ట్ చేయడం రిపోర్టింగ్ ద హరాస్మెంట్ అనేది ప్రొసీజర్స్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి హరాస్మెంట్ జరుగుతుందంటే వాళ్ళకి లీగల్గా అప్రోచ్ అవ్వడానికి కానీ ఒక మీడియం కానీ ఉందంటే సో అప్పుడు వాళ్ళు రీచ్ అవుట్ అనేది అవుతారు సో అలాగే దీనికోసం ఏంటంటే దీనికి అగెన్స్ట్గా స్టడీ చేయడానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు సో ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో రీసెంట్ పాస్ట్ ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ అగేన్స్ట్ ఉమెన్ అనేది జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో కొన్ని సెక్షన్స్ అనేది తెలుసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రొవిషన్స్ మన లీగల్ ప్రొవిషన్స్ ఏమున్నాయి సో ఇక్కడ ఎవరైనా కానీ ఉమెన్స్కి అగేన్స్ట్గా సో కాల్ హరాస్మెంట్ జరుగుతుందంటే ప్రొవిషన్స్లో ఏంటంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్లో ఏంటంటే సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ ప్రకారం ఏంటంటే సో ఎవరైనా కానీ అగెయిన్స్ట్ ఓకేనా అగెయిన్స్ట్ ఇన్సల్టింగ్ ద మోడల్టీ ఓకేనా సో ఇన్సల్టింగ్ ద మోడస్టీ ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఉమెన్ ఎవరైనా కానీ ఇన్సల్ట్ చేస్తూ వారిని కించపరుస్తూ చేస్తున్నారు అంటే వారిపైన వేసే సెక్షనే ఇది నాన్న సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ సో హరాస్మెంట్గా తగినటువంటి కేసెస్ మీద ఉమెన్కి మంచి అవగాహన ఉందంటే దే క్యాన్ స్టాండ్ ఫార్ రైట్స్ నాన్న ఉమన్కి హక్కులు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదనన్న వారికి కావాల్సిన వారే తీసుకోగలరు అడ్డుపడకుండా ఉంటే చాలు ప్రపంచం అనేది సో దాట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సో అలాగే ఇంకొక విషయం నేను విశాఖ గైడ్లైన్స్ గురించి చెప్పాను కదా దాని గురించి ఒక కంటెంట్ చెప్తా చూడండి ఇది యాక్చువల్గా ఈ గైడ్ లైన్స్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో సుప్రీంకోర్ట్ ద్వారా పాస్ చేశానన్నా సుప్రీంకోర్టు ద్వారా ఏంటంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే సెక్షువల్ హరాస్మెంట్ అగెన్స్ ఉమెన్ అనేది తగ్గించ తగ్గించడం కోసం ఈ యొక్క గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత మనం ఐపీసీ సెక్షన్లో వచ్చామంటే ఐపీసీలో మనకి ఏంటంటే సెక్షన్ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ క్లాస్ ఏ సో ఇందులో ఏం చెప్తుందంటే సెక్షువల్ హరాస్మెంట్ ఓకేనా సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఇంక్లూడ్ అనే చేస్తారు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏలో ఏంటంటే ఎప్పుడైనా కానీ సెక్షువల్ హరాస్మెంట్ లాంటివి జరిగాయి అంటే ఈ కేసెస్ నమోదు చేసి వెంటనే తీసుకుపోయి జైల్లో వేసేస్తారన్నమాట సో ఇవన్నీ కూడా ఇన్స్టంటేనియస్గా జరుగుతున్నా సో కాల్డ్ సమ్మరీస్ అనేది సో తర్వాత మనం రీసెంట్గా సెక్షువల్ వైలెన్స్ యొక్క స్టాటిస్టిక్స్ అనే చూస్తాం సో ప్రజెంట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి సో అలాగే వైలెన్సెస్ అనేది ఎలా ఉన్నాయి అనే దాని గురించి వారు చెప్పిన దాన్ని బట్టి సో ఇక్కడ ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేది చూస్తాం స్టాటిస్టిక్స్ అంటే ఏంటన్నా సో డేటాస్ సో అసలు ఎలా ఉంది పరిస్థితి ఎన్ని కేసెస్ నమోదవుతున్నాయి అసలు వీటికైనా గవర్నమెంట్ ప్రొసీజరింగ్ అనేది క్విక్గా ఉందా లేదా అలాంటివి మనం చూస్తున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే డైరెక్ట్ వైలెన్స్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి అన్న డైరెక్ట్ వైలెన్సెస్ సో డైరెక్ట్ వైలెన్సెస్ అంటే మనకు తెలుసు చాలా వరకు ఏంటంటే అగైన్స్ ద ఉమెన్ అనేది సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా అనేది చూస్తాం డైరెక్ట్ వైలెన్స్ కేసెస్ ఆర్ ఇంప్రూవింగ్ సో ఇదే వారు ఈ యొక్క ఆర్టికల్లో చెప్తున్నానన్న సో డైరెక్ట్గా జరుగుతున్న ఈ కేసెస్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నాయి అలాగే ఏంటంటే సో ఇన్డైరెక్ట్ కేసెస్ అన్నీ కూడా ఇంతవరకు ఏంటంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ వైలెన్స్ కేసు ఇంప్రూవ్ అయినా కానీ దానికైనా సో కాల్డ్ ఎన్విరాం ఓకేనా లేదంటే మీడియం అనేది ఉంది నన్న అంటే ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా వైలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళను కొట్టడము యాసిడ్ ఇన్సిడెంట్ ఇంకా ఏదైనా కానీ వైలెంట్ యాక్టివిటీస్ ఉన్నాయంటే వాటికి సాల్వ్ చేయడానికి మీడియం అనేది ఉంది కాకపోతే ఇన్డైరెక్ట్ వైలెన్స్ సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సో ఉమెన్కి అగెన్స్ట్గా జరుగుతున్న వైలెన్స్లో రెండు రకాలు ఒకటి ఉమెన్ ఇన్ డైరెక్ట్ వైలెన్స్ ఇంకోటి ఇండైరెక్ట్ వైలెన్స్ సార్ ఇదేం సార్ ఇండైరెక్ట్ వైలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్ థింగ్ అన్న సోషల్ మీడియా అనేది మీకు అద్భుతంగా చెప్పడం అనేది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడన్నా కానీ ఉమెన్స్ అండి ఫ్యూ ఫేవర్స్ అయిపోతే ఇండైరెక్ట్గా వాళ్ళని డిమోట్ చేయడం కానీ ఇంకా వారిని హయ్యర్ పొజిషన్స్ నుంచి ఎవరైనా కానీ ఈలీగల్ అంటే ఒక నెగటివ్గా అనేది పొట్రై చేయడం కానీ ఇలా చాలా విషయాలు జరుగుతున్నాయి ఇంకా ఇప్పుడు మీడియా గురించి చెప్పాల్సిన అవసరం అది ఒక మీడియంగా ఇప్పుడు ఇండైరెక్ట్ వైలెన్స్ అనేది పెరిగిపోతూ వస్తుంది ఒక మనసు ఒక మనసుని మనం హర్ట్ చేస్తున్నామంటే అది రకమైన వైలెన్స్ ఏమన్నా సో ఇలాంటి ఇండైరెక్ట్ వైలెన్సెస్ అనేది ఇంక్రీస్ అవుతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ని మనము హ్యాండిల్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉందినన్న సో కాకపోతే దీనికి కావాల్సిన ఇండైరెక్ట్ వైలెన్స్ పెరుగుతుందంటున్నాము బట్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ ద ల్యాకింగ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకింగ్ ద స్ట్రక్చరల్ ఓకేనా ల్యాకింగ్ స్ట్రక్చరలీ సో ఇలా రాసిద్దాం ఓకేనా ల్యాకింగ్ స్ట్రక్చరలీ అంటే ఇండైరెక్ట్ వైలెన్సెస్ని హ్యాండిల్ చేసేంత కెపబిలిటీ అనేది మన యొక్క సో కాల్డ్ సొసైటీలో అనేది మన యొక్క గవర్నెన్స్లో అనేది తక్కువగా ఉందనేది చూస్తున్నాం అలాగే ఉమెన్ ఎంప్లాయీస్ అనేవారు ఎప్పుడు కూడా ఏంటంటే వారికి కరేజ్ అనేది ఉండాలి సో సఫిషియంట్ నెంబర్లో ఎలా వస్తుందన్న ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అక్కడ హయ్యర్ పొజిషన్లో సో చూడండి అసలు సమస్య అంటే ఉమెన్లో మనం తీసుకున్నామంటే హయ్యర్ పొజిషన్లో ఉమెన్స్ అనేవాళ్ళు చాలా 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 తక్కువ ఉన్నాయి హయ్యర్ పొజిషన్స్ ఓన్లీ ఫ్యూవర్ ఓన్లీ ఫ్యూవర్ అంటే ఇందులో మెయిన్ సమస్య ఏంటి స్టాటిస్టిక్స్లో ఏం చెప్తుందంటే పెద్ద పొజిషన్స్లో హయ్యర్ పొజిషన్స్లో మహిళలు చాలా తక్కువగా ఉండడం వల్ల వారి యొక్క వారి యొక్క కోసం అంటే వారికి వాయిస్ ఓవర్ చేయడం కోసం మనుషులు లేరు అనేది వాస్తవం అలాగే చూడండి ఉమెన్ లీడర్షిప్ పొజిషన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లోనే తీసుకున్నామంటే చాలా 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 తక్కువ ఉన్నారు సో అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మనకి ఏంటంటే ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా మినిమంగా ఉంది సో అలాంటప్పుడు వారి కోసం వాయిస్ చేసేవారు ఎవరు వస్తారు వారి యొక్క హక్కుల కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎవరు వస్తారు అనేది మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అలాగే రీసెంట్గా ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్కినా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది జరిగిందన్న సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఏంటంటే ఫిమేల్ వర్క్ ఫోర్స్ గురించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్కినా లేబర్ ఫోర్స్ సర్వే సో ఇలాంటి సర్వేలు కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి డేటా అనేది తెలుస్తుంది సో ట్వంటీ ట్వంటీలోను ట్వంటీ 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 వన్ ఇయర్ కాను సో ఈ సర్వే అనేది చేయడం అనేది జరిగింది ఈ సర్వే చేయడంలో ఏంటంటే సో ఈ మధ్య కాలంలో ఒక అప్రిషియబుల్ కంటెంట్ ఏంటంటే ఫ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న మహిళలు అనేది వర్క్ ఫోర్స్ అనేది దే ఆర్డ్ ఇంప్రూవ్ టు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓకేనా సో ఇది ఎప్పుడంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అట్ మీ ఇప్పుడు ఇట్టిన బ్రాకెట్ ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ సో ఇక్కడ చూడండి టూ థౌసండ్ సెవెంటీన్ మరియు ఎయిటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ మరియు ఎయిటీన్ సంవత్సరానికి తీసుకుంటున్నాము అంటే ఫిమేల్ వర్క్ ఫోర్స్ అనేది పదిహేడు శాతం ఉండేవారు ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అనేది చూసారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఇంకా ట్వంటీ వన్ సో అంటే ఇది ఒక అప్రిషియబుల్ కంటెంట్ ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉన్నారు సో ఇంక్రీస్ అవుతూ ఉందంటే వారి రిప్రజెంటేషన్ అనేది ఎక్కువ అవుతుంది సో అలా ఎక్కువ అవడం వల్ల ఏంటంటే సో నెక్స్ట్ రాబోయే జనరేషన్స్లో వారి హక్కులను కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ని రిడ్రస్ చేస్తారనేది మనము చూస్తున్నాం సో అలాగే తీసుకున్నామంటే సో వీటికి సంబంధించిన కన్సర్న్స్ ముఖ్యంగా వీటికి సంబంధించిన కన్సర్న్స్ ఏంటి అసలు మహిళలకు సంబంధించిన కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళకి సేఫ్ వర్కింగ్ ఫోర్ ఓకేనా సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది లేదు సో చాలా వరకు ఏంటంటే సో అన్ని జాబ్స్లో అన్ని చోట్ల ఏంటంటే సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉందా అంటే నో సో వారికి సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది లేదు అనేది ఒక సమస్య అలాగే ఏంటంటే వారికి ప్రాపర్గా ఏంటంటే గ్రీవెన్స్ రిట్రన్సల్ మెకానిజం గ్రీవెన్స్ రిట్రసల్ మెకానిజం అంటే ఏంటంటే సో మనకి ఒక ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే మనం అప్రోచ్ అవ్వడానికి కానీ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి కానీ ఒక ప్రొసీజర్ అనేది ఒక పద్ధతి అనేది ఉండాలి సో అలాంటివి లేకపోవడం వల్ల ఇలాంటివి అనేది సో చాలా వరకు సఫర్ అవుతూ అవుతున్నాం సో అలాగే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉమెన్ ఆర్ మోర్ వల్నరబుల్ మహిళలు చాలా వరకు మోర్ వల్నరబుల్ అంటే ఏంటంటే వారు ముఖ్యంగా వారి హక్కు కోసం వారు ఫైట్ చేయాలి చాలా వరకు ఏంటంటే హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడానికి లేదంటే జాబ్ సెక్యూరిటీ కోసం జాబ్ కంటిన్యూటీ కోసం ఏంటంటే ఇండిజన్స్ ఫేవర్స్ చేయడానికి అనేది చాలా వరకు ఉమ ఉమెన్ అనేది ఉమెన్ అనే వారిని ఇలా ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేస్తున్నారు సో అందువలనే ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అలాగే చూసారు అంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే ఏంటంటే నెగటివ్ పొట్రేయల్ కూడా ఉన్నాయి అంటే ఉమెన్ మాత్రమే కాదు ఉమెన్ ఆల్సో యాక్ట్ సో ఎక్స్ప్లాయిటర్స్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సుపీరియర్ అథారిటీస్ మీద అలిగేషన్స్ వేయడం కానీ సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా కన్సర్న్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఒకవేళ ఉమెనే ఫేక్గా ఒక సుపీరియర్ అథారిటీ అథారిటీ మీద సో ఇలాంటి క్లెయిమ్స్ అనేది వేశారంటే ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ కదా నవ్వు డేస్లో అది కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లమే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు తెలుసుకోవాల్సిన ఏం చెప్పాలి అంటే ఇక్కడ ఏంటంటే మన యొక్క సో మన యొక్క మైండ్ సెట్లో అనేది చేంజెస్ రావాలి పాట్రియారికల్ మైండ్ సెట్లో అనేది చేంజెస్ రావాలి అప్పుడే ఉమెన్ యొక్క ప్రాముఖ్యత కానీ ఉమెన్ యొక్క సమానత్వం కానీ ఉమెన్ యొక్క బెటర్మెంట్ ఇన్ ద లైఫ్ అనేది అందించగలము అనేది ఈ యొక్క ఆర్టికల్ ద్వారా వారు చెప్తున్న కండిషన్ సో ఇది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్స్ అందుకే మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఈ జనరలైజ్డ్ ఎలిమెంట్స్ అన్న సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్దాం సో ఇది ముఖ్యంగా చూడండి లాట్ రైజ్ ద మ్యారిటల్ ఏజ్ ఇస్ నాట్ ఎన్ ఆఫ్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజ్ పువర్ సో ఏం లేదన్న మ్యారిటల్ ఏజ్ సో ఇది ముఖ్యంగా ఏంటంటే మ్యారిటల్ ఏజ్ని ఉమెన్కి పెంచాలి సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు హిస్టారికల్గా ఈ విషయం గురించి చదువుకున్నారు అంటే నేను ఈ ఆర్టికల్ నేను ఆల్రెడీ చైల్డ్ మ్యారేజెస్ ఆర్టికల్ వచ్చినప్పుడు అస్సాం ఆర్టికల్లో ప్రీవియస్ కంటెంట్లో నేను మీకు చెప్పడం జరిగింది సో అందువల్ల ఈ యొక్క సో కాల్ టాపిక్ నే మనం క్లియర్గా చూస్తాం ఇది మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ సో అందుకే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఏంటంటే సోషల్ జస్టిస్ ఇలాంటి కంటెంట్లోనే వస్తుంది సో ఇక్కడ చూడండి సో ఇక్కడ రీసెంట్గా మనం చూసాము అంటే సో ఇది మీకు సోషల్ జస్టిస్లో జిఎస్ పేపర్ టూలో అనేది వస్తుంది సో ఓకే సో ఇక్కడ క్వశ్చన్ చూడండి రీసెంట్లీ దర్ హ్యాస్ బిన్ టా ఇంక్రీజింగ్ టాక్ ఫర్ రైజింగ్ ద మ్యారేజబుల్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఇండియా ఇన్ లైట్ ఆఫ్ గివన్ స్టేట్మెంట్ డిస్కస్ ద రేషనల్ ఫార్ ఇంక్రీజింగ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ ఫర్ గర్ల్స్ సో చూడండి మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే గర్ల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది ఎయిటీన్ బాయ్స్కి ట్వంటీ వన్ అన్నారు సో ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఎందుకు మహిళలకు అలాగే జెంట్స్కు ఇలాంటి పార్షియాలిటీ ఒకటి మహిళలకు జెంట్స్ అంటే ఉమెన్ అండ్ మెన్కి ఇద్దరికి కూడా ఎయిటీన్ ఇయర్స్ పెట్టచ్చు లేదంటే ఇద్దరికి ట్వంటీ వన్ అనేది పెట్టచ్చు ఎందుకు ఆ పార్షియాలిటీ అంటే ఇక్కడ ప్యాట్రియారిటీ అనేది మళ్ళీ కొత్తగా చూపిస్తున్నట్ట మళ్ళీ ఎక్కువగా చూపిస్తున్నట్ట అనేది ఇక్కడ అసలైన విషయం సో అలాగే చూసుకున్నారు అంటే సో చాలా వరకు చాలా వరకు మన ఇండియన్ ఉమెన్స్ అనేవారు ఇయర్లీ ఏజెస్లోనే మ్యారేజ్ అనేది అయిపోతూ ఉంది సో అలాగే ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా డేటా అనేది ఇవ్వడం జరిగింది చాలా వరకు తీసుకున్నామంటే ఇక్కడ సో ద పర్సన్స్ అనేది ఇక్కడ స్టాటిస్టిక్ డేటా అని ఇచ్చారు సో ద షేర్ ఆఫ్ మంత్స్ ఏజింగ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ సో చూడండి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఏజ్ మధ్యలోనే మ్యారేజ్ అయిపోతున్న వాళ్ళు చాలా 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 ఎక్కువగా అనేది ఉన్నారు సో వీటి యొక్క స్టాటిస్టిక్స్ అనేది మన యొక్క సో ఈ యొక్క మ్యాప్లో అనేది క్లియర్ కట్గా చూస్తున్న చూపిస్తున్నారు సో ఏ ఏ స్టేట్స్లో ఎక్కువగా ఇలాంటి మ్యారేజెస్ అనేది అయిపోతుంది ఇయర్లీ మ్యారేజెస్ అనేది అవుతుంది సో అలాగే ఇది ఎందుకంటే ప్రాహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే ఫస్ట్ చైల్డ్ మ్యారేజెస్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే మ్యారిటైల్ ఏజ్ అనేది పెంచడం అనేది నెసెసిటీ అనేది చెప్తున్నారు సో దాని గురించి మనం చూస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే మ్యారిటైన్ ఏజ్ ఆఫ్ ఉమెన్ గురించి సుప్రీంకోర్టు అనేది ఒక పిటిషన్ అనేది వింటుంది అన్న సో ఆ పెటిషన్ ద్వారా ఏంటంటే సో యాక్చువల్గా ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే మినిమం ఏజ్ ఓకేనా మినిమం ఏజ్ అనేది ఉమెన్కి ఎంత మినిమం ఉమెన్కి వచ్చేసి సో యాక్చువల్గా ఉండేది వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఓకేనా సో బట్ ఫార్ మెన్ ఓకేనా అదేలాగా మెన్కి ఓకేనా మెన్కి ఏంటి ట్వంటీ వన్ కానీ ఇక్కడ ఏంటంటే మినిమమ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ అనేది మార్చాలి అనేది ఈ యొక్క సో కాల్డ్ ఇష్యూ సో ఇక్కడ ఉమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ వన్ అనేది మార్చడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రాహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ప్రాహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ సో చాలా వరకు చైల్డ్ మ్యారేజెస్ అనేది మన ఇండియాలో అధికంగా జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ అనేది జరగకుండా మనం అడ్డుకోవడానికి అనేది ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎంతదా మనం చూస్తున్నాం కానీ సో అస్సాం ఇష్యూ మనం చూస్తున్నాము మళ్ళీ ఇంకా ఇంకో ఆర్టికల్ అనేది ఉంది ఒడిశా ఇష్యూ సో ఇదంతా ఏంటి మహిళలు చాలామంది ఏంటంటే తక్కువ ఏజ్లోనే మ్యారేజ్ అనేది చేసేస్తూ ఉన్నారు సో అందువలన ఏంటంటే వారు ఏంటంటే ఇక్కడ లేబర్ పార్టిసిపేషన్ ఓకేనా లేబర్ పార్టిసిపేషన్ అంటే వారు ఉద్యోగం చేయడం కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉంది సో లేబర్ ఫోర్స్లో వారి యొక్క పార్టిసిపేషన్ అనేది తక్కువ ఉంది అందువల్ల ఏంటి లేబర్ ఫోర్స్లో లో పార్టిసిపేషన్ అంతే కదన్నా పద్దెనిమిది ఏళ్ళకి సో పార్టిసిపేషన్ మనకి పద్దెనిమిది ఏళ్ళకి ఏమైనా డిగ్రీ కంప్లీట్ చేయగలరా లేదు అవునా కదా సో డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేయలేరు సో అందువలన ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్యగా అనేది ఉంటుంది నాన్న సో అదే వారు చెప్తున్నారు సో అలాగే చూడండి సో ఉమెన్ అనేవారు సో ఓవరాల్గా మనం తీసుకుంటున్నామంటే లీగల్ మ్యారేజ్ ఏజ్ కన్నా కానీ తక్కువ ఏజ్లోనే మ్యారేజ్ అయ్యేవాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో అంటే బీహార్ కానీ ఓకేనా బీహార్ కానీ అలాగే వెస్ట్ బెంగాల్ కానీ ఇలాంటి స్టేట్స్లో ఓకేనా బీహార్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి స్టేట్స్లో అంటే వెరీ లెస్ ఏజ్ సో చాలా వరకు ఫార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ మంది సో ఫార్టీ గ్రేటర్ దెన్ ఫార్టీ పర్సెంటేజ్ చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజెస్ అనేది జరుగుతున్నాయి సో అలాగే చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే సో ఇది అతిపెద్ద సమస్యగా అని చెప్తూ ఉన్నారు సో ఇలాంటి వాటిని మనం అరికట్టాల్సింది సో ఇంకా చూసుకున్నాము అంటే ఇక్కడ చాలా చాలా ఉమెన్స్ అనేవారు వెరీ వెరీ ఎంగేజ్ కాలేజ్ డేస్ని కంప్లీట్ చేయకుండా అలాగే స్కూల్ డేస్ కంప్లీట్ చేయగానే వారికి మ్యారేజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు క్రైమ్ అన అంటే హౌస్ హోల్డ్ క్రైమ్ డొమెస్టిక్ క్రైమ్కి వాళ్ళు లోన్ అవుతున్నారు అలాగే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటున్నారు అంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు ఫ్యామిలీ ఇన్కమ్ లో సో ఇలా మల్టిపుల్ సోషల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అలాగే తీసుకున్నారు అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఓకేనా ఎన్సీఆర్బీ అంటాం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సో ఈ యొక్క క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి కూడా ఏం చెప్తున్నారు అంటే ఓవరాల్గా ఏంటి అంటే మనకి ఎన్సీఆర్బి ద్వారా ట్వంటీ ట్వంటీ వన్ కింద ట్వంటీ ట్వంటీ వన్లో మాత్రం చూసుకున్నాము అంటే సో ఈ యొక్క ట్వంటీ ట్వంటీ వన్లో ఏంటంటే పిసిఎంఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా సుమారుగా థౌజండ్ ఫిఫ్టీ కేసెస్ అనేది నమోదయ్యాయి అంటే అన్ని కేసెసా అంటే అంతమంది ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ అనేది చేసేస్తూ ఉన్నారు సో అలాగే ఇది విపరీతంగా పెరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం అరికట్టాల్సిన అవసరం అనేది ఉంది సో అందుకే ఏంటంటే దిస్ ఇస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే తీసుకున్నారు అంటే సో గోవాలో తీసుకున్నది ఈ ఫ్యాక్ట్ గురించి స్టడీ చేసినామంటే గోవాలో వచ్చేసి చాలా వరకు ఓకేనా గోవాలో వచ్చేసి చాలా వరకు ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ ఓకేనా ట్వంటీ వన్ ఇయర్స్ కంటే కూడా ముందు ట్వంటీ ఫస్ట్ బర్త్డేకి ముందు చాలామంది అనేది మ్యారేజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో ఏంటంటే వన్ ఇన్ ఫిఫ్త్ వన్ బై ఫిఫ్త్ వన్ బై ఫిఫ్త్ అంటే ఐదు మహిళల్లో ఒకరు అనేవారు గోవాలో ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ముందు వయసులో అనేది పెళ్లి చేసుకున్నారు అంటే ఇక్కడ ఇంకొక పాజిటివ్ థింగ్ ఫా ఫోర్ శాతం అంటే ఫోర్ బై ఫిఫ్త్ అంటే ఏంటి సుమారుగా మిగతా ఎనభై శాతం ఉమెన్ అనేవారు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ తర్వాతే పెళ్లి చేసుకున్నారు అంటే ఏంటి ఎడ్యుకేటెడ్ సొసైటీలో వేరేలా ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ సొసైటీలో వేరేలా ఉన్నారు సో ఇలాగ సొసైటికల్ చేంజెస్ని మనం స్టడీ చేయాల్సిన నెసెసిటీ ఉంది కాబట్టి వారికి మనం ఇంప్రూవ్మెంట్ అందిస్తూ సో ఇలాంటి లీగల్ ఏజ్ పెంచడం వల్ల ఏంటంటే వారి యొక్క మెటర్నిటీ హెల్త్ బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది వారి యొక్క ఫుడ్ స్టైల్ బాగుంటుంది అలాగే వారికి ఉద్యోగ అవకాశం వస్తుంది సో ది కెన్ లీడ్ ఎ బెటర్ లైఫ్ అనేది సో ఈ ఆర్టికల్ నేను ఇంకా వివరంగా అనేది లాస్ట్ ఇంతకుముందు లాస్ట్ వీక్ చెప్పిన ఎడిటోరియల్లో అనే హిందూ న్యూస్ అనలిసిస్లో అనేది డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది అందుకనే ఈ ఈ వీడియో అనేది బ్రీఫ్గా అనేది ఇస్తున్నాను సో స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ద మైక్రో బయోమ్ లింక్ టు ఆటిజం సో ఇక్కడ ఆటిజం అంటే ఏంటి అసలు మైక్రో బయోమ్ అంటే ఏంటి వాటికి సంబంధం ఏంటి అనేది వారు చూడబోతున్నాం ఈ ఆర్టికల్లో సో ఇక్కడ చూడండి ఈ మైక్రోబయం అంటే ఏంటంటే సింపుల్ నన్న సో మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి సో మన స్టోమక్లో ముఖ్యంగా మైక్రో అనేది మనం స్టోమక్ అని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే అందులో ఏంటంటే మనకి మైక్రోబ్స్ అనేది మన స్టోమక్లో ఎప్పుడు కూడా మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి అన్న ఆ మైక్రోబ్స్ ఏంటంటే ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటాయి హెల్ప్ఫుల్ మనకి హెల్ప్ఫుల్ చేసే మైక్రోబ్స్ ఉంటాయి అలాగే ఏంటంటే మనకి పొటెన్షియలీ థ్రెట్ అన్న అంటే ఏంటంటే హార్మ్ఫుల్ సో మనకి ఏంటంటే హార్మ్ఫుల్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి సో వీటన్నింటినీ కలిపితేనే మనం మైక్రో బయోమ్స్ అంటాం సో ఇప్పుడు ఏంటంటే సో గట్ సో ఇక్కడ వారు చెప్పిందంటే వీరికి అనుకున్న ఒక న్యూ సైంటిఫిక్ స్టడీ ఏంటంటే ఇక్కడ చూడండి ఫిక్స్ యువర్ గట్ ఫిక్స్ యువర్ బ్రెయిన్ వావ్ పొట్టను సరి చేస్తే బుర్రను సరి ఉంది కదా ఖచ్చితంగా కొత్త విషయమే దీని గురించి మనం చదవబోతున్నాం నాన్న సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ యు ఆర్ క్లియరింగ్ యువర్ స్టమక్ క్లియర్లీ సో చూడండి మీకు ఎప్పుడన్నా ఆకలేసిందా నన్నా ఆకలేసి ఆకలేసి వచ్చిందా అంటే పొట్టలో ఆకలేస్తే తలనొప్పి ఎందుకు వచ్చిందా ఆలోచించారా నాన్న ఇది ఫస్ట్ మీకు మైక్రోభయం గట్ మైక్రోభయం సో ఏంటి గట్ మైక్రోబయమ్స్ అంటారు మైక్రోభయం సో ఇదేంటి అందులో మైక్రోభయం అంటే ఏంటో చెప్పేశాను గట్ అంటే పొట్ట సో ఓవరాల్గా మనం ఇప్పుడు ఆర్టిజం గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఆర్టిజం ఏంటి సార్ ఆర్టిజం వెరీ 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 ఇంపార్టెంట్ ఆల్రెడీ యూపీసీలో ఒకసారి దీనికి సంబంధితమైన క్వశ్చన్ అనేది ఉన్నారు సో ఆర్టినిజం అనేది ఒక రకంగా ఓకేనా ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు సో ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని అంటారు ఓకేనా ఇది ఒక రకమైన డిజార్డర్ బట్ ఇట్ ఈస్ సంథింగ్ యూనిక్ నాన్న సో దీన్ని ఏంటంటే మనం కనుక్కోలేము క్యూర్ చేయలేము ఎందుకు వస్తుందో ప్రాపర్గా స్టడీ లేదు క్యూర్ చేయడానికి ప్రాపర్ మెడిసిన్ లేదు సో దాట్ ఈస్ వాట్ సో వెరీ 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 సీరియస్ ఇష్యూ అలాగే ఏంటంటే ఆర్టిజం డిజార్డర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్ సో ఏమంటే మనం న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్ సో నన్న సో ఈ యొక్క పీడిఎఫ్ నేను ఏదైతే మీకు నీట్గా క్లియర్గా రాసి అందిస్తున్నానో అవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా అందుబాటులో ఉంటుంది వాటిని ఉపయోగించుకోండి రెగ్యులర్గా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారండి మీ యొక్క ప్రిపరేషన్స్ అనేది ఎక్సలెంట్గా అనేది ఉంటుంది బెస్ట్ అవర్ క్వాలిటీలో సో ఇంతకన్నా ఇంకొక నోట్స్ వద్దు అనే విధంగా మీకు క్వాలిటీ అనేది ఉంటుంది సో న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్ అనేది ముఖ్యంగా మన బ్రెయిన్లో అనేది జరుగుతుంది ఓకేనా సో బ్రెయిన్లో అనేది జరుగుతుంది అలాగే మన బ్రెయిన్లో జరుగుతున్న డిఫరెన్సెస్ వల్ల ఈ యొక్క సో కాల్డ్ డిసార్డర్ అనేది జరుగుతుంది సార్ ఆర్టిజం వస్తే ఏం జరుగుతుంది సార్ ఆర్టిజం కానీ వచ్చిందంటే ముఖ్యంగా ఈ ఆర్టిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వస్తుందో చెప్తా చూడండి సో ఇదేంటంటే డెవలప్మెంట్ డిసార్డర్ సో డెవలప్మెంట్ డిసార్డర్ డెవలప్మెంట్ డిసార్డర్ అంటే డెవలప్మెంటల్ డిసార్డర్ అంటే ఏంటంటే సో మనము చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటాం అన్న సో అంటే వారు పెద్దవారిగా ఉన్నా కానీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క ఆర్టిజం అనేది ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ద చైల్డ్ పిల్లల యొక్క టూ ఇయర్స్లో ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ చైల్డ్ పిల్లలు టూ ఇయర్స్ లోగానే ఈ యొక్క డిసార్డర్ అనేది ముఖ్యంగా తెలపడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఆర్టిజం ఫీచర్స్ అనేది అలాంటప్పుడే జరుగుతుంది అన్న ఆర్టిజం కోసం స్పెషలైజ్డ్ స్కూల్స్ వారేమి మెంటాలిటీ డిసార్డర్ కాదు డెవలప్మెంటల్ డిసార్డర్ స్లోలర్నెస్గా ఉంటారు కానీ చాలా చాలా గ్రేట్గా ఉంటారు సో అందులో ఇక్కడ ఆర్టిజం వచ్చిన వారికి ఏమేమి జరుగుతుంది అనేది మనం ఓవరాల్గా క్లియర్గానే తెలుసుకున్నాం ఈ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సమాజంతో వాళ్ళు అంత ఈజీగా ఇంటరాక్ట్ కాలేరు కాలేరునన్న సోషల్ ఇంటరాక్షన్ సోషల్ ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు నేను మీతో ఇక్కడ ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నాను తర్వాత మా ఫ్రెండ్స్తో మాట్లాడుతాను సో ఇక్కడ చాలా విషయాల్లో మాట్లాడుతాను కానీ ఆర్టిజం వచ్చిన వాళ్ళు అంత ఈజీగా పక్కన వారితో అంతా కూడా అలా కలిసిపోలేరు ఓకేనా సో సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా 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 డిఫికల్ట్ అలాగే చూసుకున్నారు అంటే వారికి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఓకేనా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ రెండూ కూడా కష్టమే కానీ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ నేను మాట్లాడుతున్నానా మీతో కమ్యూనికేట్ అవుతున్నానా అవును సో ఒకవేళ నా మాటలు సరిగా రాకపోతే నేను తడబడుతూ ఉంటే లేదంటే ఒక నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా చేయలేకపోతే అలాంటప్పుడు ఆర్టిజం వచ్చినట్టు సో ఇంకా చెప్పాలి అంటే ఇది ఏంటంటే రెపిటేటివ్ బిహేవియర్ ఒకే విషయాన్ని మళ్ళీ 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 చేస్తూ ఉంటారు కాన్స్టెంట్గా రెపిటేటివ్ నేచర్లో ఉంటారు సో ఇలాంటి బిహేవియర్ అనేది వారికి కామన్గా అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే వారికి ఒక విషయం మీద ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా నేరం ఉంటుంది సో అందుకని ఏమంటే నేరో ఫోకస్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేరో ఫోకస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నాకు మల్టిపుల్ విషయాల మీద ఇంట్రెస్ట్ రావచ్చు కానీ ఇక ఆర్టిజం వచ్చిన పిల్లలకి ఏంటంటే సో ఒకే విషయం మీద కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో ఇలాంటి ఒక విషయం అనేది ఉంటుంది సో అందుకే ఏంటంటే దీన్ని స్పెక్ట్రమ్ డిసార్డర్ అని కూడా అంటారు సో అలాగే ఏంటంటే సో ఇందులో టైప్స్ వేరే విధంగా వేరే వేరే విధాలుగా ఉంటుంది సివిఆర్టీ ఒక్కొక్క విధంగా ఉంటుంది సో అలాగే ఏంటంటే ఇవి ఏంటంటే ఒక్కొక్క రకంగా అనేది మనకి ఉంటుంది అలాగే ఏంటంటే వీరిని మనం జాగ్రత్తగా అనేది అన్ని ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి కానీ దీనికి నో క్యూర్ అన్నా సో దీనికి ఏంటంటే క్యూర్ అనేది లేదు అలాగే ప్రస్తుతం అవైలబుల్ ఉన్న కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా ఏంటంటే సో ఇట్ కెన్ మేక్ బెటర్ బట్ కానీ ఇక ఒకసారి ఆర్టిజం వచ్చిందంటే ఇట్ కెనాట్ బి రివర్స్డ్ అన్న సో ఇట్ కెనాట్ బి రివర్స్డ్ అంటే మళ్ళీ వారు నార్మల్ అవ్వడం అనేది చాలా చాలా అసాధ్యమైన పని ఓకేనా సో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో సైంటిఫిక్ ఇన్వె ఇన్వెన్షన్తో మనకి ఏంటంటే ఇట్ కెనాట్ బి రివర్స్ అనేది మనకి తెలిసిన విషయం సో అలాగే ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఈ ఆర్టికల్లో ఒక చెప్తున్న అద్భుతం ఏంటంటే ఈ విషయంగా కనుగొనడం అన్నీ కూడా చాలా వరకు తక్కువ కనుక్కున్నారు కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే గట్ మైక్రోబియమ్ సో గట్ మైక్రోబయోంకి ఓకేనా ఘట్ మైక్రోబయోంకి అలాగే ఏంటంటే ఆర్టిజంకి సంబంధం ఉన్నట్టు కనుక్కున్నారు సో గట్ మైక్రోబియంకి ఆర్టిజంకి సంబంధం ఉంది సార్ గట్ మైక్రోబియం అంటే ఏంటి మన కడుపులో ఉంటున్న బ్యాక్టీరియాకి వాటి యొక్క కంపోజిషన్కి ఆర్టిజంకి సంబంధం ఉన్నట్టు సైంటిస్ట్ అనేవారు కనుక్కోవడం అనేది జరిగింది అసలు ఏం కనుక్కున్నారు సార్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి తెలుసుకోండి సో ఇప్పుడు మీకు యూజ్ అయ్యే ఒక వర్డ్ చెప్తా చూడండి ఐటియాలజీ ఎయిటియాలజీ అంటారు ఓకేనా ఎయిటియాలజీ అంటే ఏంటి సో ఎయిటియాలజీ అంటే ఏంటి ఇట్ ఈస్ ఏ స్టడీ ఇట్ ఈస్ ఏ స్టడీ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాసింగ్ డిసార్డర్ ఆర్ డిసీజ్ ఫ్యాక్టర్స్ కాసింగ్ డిసార్డర్ కాసింగ్ డిజార్డర్స్ ఆర్ డిసీజ్ ఓకేనా డిజార్డర్ ఆర్ డిసీజ్ అంటే ఏం లేదన్న ఒక జబ్బు కానీ లేదంటే ఒక డిసేబిలిటీ కానీ వస్తుందంటే సో దానికైనా కారణం ఏంటి సో అనేదాన్ని చదివే చదువునే మనం ఎయిటియాలజీ అంటాం చాలా 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 ప్రాముఖ్యం యూపీఎస్సీలో అడిగేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫెమిలియర్ ఫెమిలియర్నన్నా సో వాళ్ళు ఇలాంటి క్వశ్చన్సే చాలా వరకు మనం మిస్టేక్స్ చేస్తాం బేసిక్ ఒక జబ్బు వస్తుందా రాదా ఎలా వస్తుంది దాన్ని చదివేదాన్ని మనం ఏమంటాం ఎయిటియాలజీ అంటాం కాకపోతే ఇంతవరకు ఈ యొక్క ఆర్టిజం ఎయిటియాలజీ అంటే ఆర్టిజం కోసం మల్టిపల్ ఎయిటియాలజీస్ కండక్ట్ చేసినా కానీ ప్రాపర్ ఎవిడెన్స్ రీసెర్చెస్ కూడా కనుక్కోలేకపోతున్నారు ఎందుకు ఈ జబ్బు వస్తుంది ఎలా వస్తుంది అనేది కాకపోతే రీసెంట్గా స్టడీస్ మాత్రం ఏం చెప్తుందంటే మధ్య కాలంలో జీన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకుని ఓకేనా అడ్వాన్స్డ్ జీన్ సీక్వెన్సింగ్ అనే ఒక టెక్నాలజీస్ ఉన్నాయి సో ఇలాంటి టెక్నాలజీస్ ద్వారా ఓకేనా అడ్వాన్స్ జీన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీస్ ద్వారా ఇంకా మల్టిపుల్ టెక్నాలజీస్ కల్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఓవరాల్గా ఏంటంటే హై అండ్ బయో ఇన్ఫర్మేటిక్ అన్నిటిని అనలైజ్ చేసిన తర్వాత ఒక్క విషయాన్ని కనుక్కున్నారు ఏంటంటే చూడండి గట్ మైక్రోభయం గట్ మైక్రోభయం అంటే మన కడుపులో ఉంటున్న మైక్రో బ్యాక్టీరియాస్ మైక్రోబ్స్ ఏవైతే బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే సో దే హ్యావ్ అ బిగ్ ఇంపాక్ట్ అని చెప్తున్నారు సో ముఖ్యంగానే ఎందుకు సింపుల్గా చెప్పాను కదా మనకి చాలా ఎక్కువ ఆకలేసిన అనుకోండి సడన్ తలనొప్పి వచ్చేస్తుంది సార్ పొట్టలో ఆకలేస్తే తలనొప్పి ఎలా వస్తుంది సార్ అంటే వాటికి మధ్య కనెక్షన్ ఉన్నట్టే కదా సో అక్కడ గట్ మైక్రోబియంకి ఏంటి అంటే వారికి అనుకున్నది అంటే ఇక్కడ హై ఇంపాక్ట్ అంటే కొట్టలో మన కడుపులో ఉంటున్న బ్యాక్టీరియా అనేది చాలా వరకు మన ఇమ్యూన్ మాడ్యులేషన్స్లో ఇమ్యూన్ మాడ్యులేషన్స్లో వర్క్ చేస్తుంది ఇంపాక్ట్ ఆన్ ఇమ్యూన్ మాడ్యులేషన్ అని చెప్తున్నారు అంటే సో మాడ్యులేషన్స్ మీద చాలా ఇంపాక్ట్ జరిపిస్తుందంట అలాగే అది మాత్రమే కొంత మన మెటాబాలిక్ యాక్టివిటీస్లో ఓకేనా మెటాబాలిక్ యాక్టివిటీస్లో చాలా వరకు ఇది మార్పులు తెస్తుంది అంటున్నారు సో ఇలాంటి చేంజెస్ వల్ల ఇవన్నీ అవ్వడం వల్ల ఆ యొక్క గట్ కంపోజిషన్ వల్ల ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ గట్ మైక్రో 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 భయం వల్ల ఇతర డిసీస్ కూడా వస్తున్నాయి అన్న సో అందులో కొన్ని డిసీస్ చెప్తా చూడండి క్రాన్స్ ఓకేనా క్రాన్స్ డిసీజ్ అంటారు సో ఇది కూడా మన కడుపులో ఉన్న బ్యాక్టీరియస్ వల్ల వస్తుంది తర్వాత సీలియాక్ ఓకేనా సీలియాక్ డిజీజ్ అంటారు రీసెంట్ స్టడీస్లో తెలిసిందే ఈ యొక్క ఆర్టిజం సో చూడండి ఈ పాయింట్ ఏదైతే చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ అన్న గట్ మైక్రోభయం వల్ల మనకి ఎలాంటి డిజీజ్ వస్తుందంటే ఇది సో అందులో నేనేం చెప్పాను ఇమ్యూన్ మాడ్యులేషన్ ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటే ఏంటన్నా ఇమ్యూన్ అంటే ఏంటి రోగ నిరోధక శక్తి అంటే మన యొక్క మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి ఒక రోగాన్ని ఎదిరించగలిగిన మనలో ఉంటున్న శక్తి దాన్నే మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఈ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క వర్కింగ్ అనేది ఖచ్చితంగా ఫాల్స్ అంటర్ ద థ్రెట్ అని అంటారు సో ఇది యాక్చువల్గా జరిగిన విషయం సో అందుకే ఏంటంటే వీటి అన్నింటినీ స్టడీ చేసి ఓవరాల్గా స్టడీ చేసిన తర్వాత ఏంటంటే ఈ ఇంటెస్టిన్స్లో ఉంటున్న యాంటీజెన్స్ అనేది కొన్ని బ్యాక్టీరియాస్ అండ్ మైక్రోబ్స్ అనేది ఏంటంటే వీటి వల్ల ఏఎస్టి ఈ ఆర్టిజం సిండ్రోమ్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నట్టు చెప్తున్నారు సో అంటే ఏంటి ఖచ్చితంగా మనకి ఈ యొక్క గట్ మైక్రోబియమ్కి ఆర్టిజం రావడానికైనా లింక్ అనేది వారు ఏర్పరచడం అనేది జరిగింది సో అలాగే ఇప్పుడు మనం అందుకే చెప్తారన్న ఆరోగ్యమే మహాభాగ్యం అలాగే మనం తింటున్న ఆహారమే మన వైద్యం అంటారు ఎందుకంటే చాలా వరకు గుర్తుపెట్టుకొని దీని ద్వారా మనకి చాలా ప్రముఖమైన విషయాలు అర్థమవుతుంది మీరు తినే ఫుడ్డు అవన్నీ కూడా ఏంటంటే మన బాడీలో మెటబాలిక్ యాక్టివేట్ చేసి అవన్నీ కూడా ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది రెడీ చేస్తుంది సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది మనకి ఓవరాల్గా ఏంటంటే మన బ్రెయిన్లో ఉంటున్న ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫరింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తుంటుంది సో ఇందువల్ల ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ మెటబాలిక్ సో మెటబొలైట్స్ లింక్ అయి ఉంటుంది సో అలాగే వీటి ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారానే మనకి కాగ్నిషన్స్ అంటే మనకి తెలివి అనేది వస్తుంది తర్వాత మన బిహేవియర్ అనేది ఉంటుంది తర్వాత మన మూడ్ కూడా ఉంటుంది మీరు ఇప్పుడు బాగా చూడండి ఒక వ్యక్తి దగ్గర పక్కన వెళ్ళాము అంటే సో కామన్గా ఉన్న వ్యక్తి బాగా తినేసిన వ్యక్తి బాగా సోంబేరిగా తిను తిన్ను అలా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు అలాగే పది రోజులు ఆకలిగా ఉన్న వ్యక్తితో పోయి మాట్లాడండి లేదంటే ఒక పూట తినకుండా ఆకలితో ఉన్న వ్యక్తి పక్కన పోయి మాట్లాడండి అలా హాయిగా కూల్గా ఉంటారనన్నా చాలా చిరాకు పడుతూ ఉంటారు అంటే ఏంటంటే ఈ మైక్రోబియం యొక్క డిస్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి కాగ్రెటివ్ హిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాస్ వల్ల మన యొక్క బిహేవియర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది వారు దీని ద్వారా అనేది తెలపడం అనేది జరిగింది తర్వాత ఏంటంటే కొన్ని టర్మ్స్ ఈనా సో అవి తెలుసుకుందాం డిస్బయోసిస్ డిస్బయోసిస్ యాక్చువల్గా ఏంటంటే చిల్డ్రన్స్ని స్టడీ చేయడం వల్ల డిస్ బయోసిస్ వల్ల ఏంటంటే సో పిల్లల్లో అనేది చూస్తున్నారు డిస్బయోసిస్ అంటే ఏంటంటే ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే స్థిరత్వం లేకుండా ఉండడం ముఖ్యంగా ఇక్కడ పిల్లల్లో చిన్న పిల్లల్లో ముఖ్యంగా తీసుకున్నట్టే చిల్డ్రన్స్లో కింద చిల్డ్రన్స్లో వచ్చేసి గట్ మైక్రోబియం అనేది చాలా ప్రాబ్లమెటిక్గా ఇంబ్యాలెన్స్గా ఉంటుంది కింద గట్ మైక్రోబియం అంటే ఏంటంటే మన కడుపులో చిన్న చిన్న పిల్లల్లో మీకు తెలుసా యాక్చువల్గా చిన్న పిల్లలు పుట్టగానే ఏడుస్తారని ఎక్కువగా ఏడుస్తుంటారు ఫస్ట్ త్రీ మంత్స్ ఊరి ఊరికే ఏడుస్తూ ఉంటారు మనము ఆహారం పెట్టిన తల్లి పాలిచ్చినా ఎక్కువగా ఏడుస్తుంటారు యాక్చువల్గా దానికైనా కారణం ఏంటంటే వాళ్ళు కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి పొట్టలో వచ్చేసి వారి కడుపులో అనేది సో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి సో వారి యొక్క కడుపులో అనేది మార్పులు జరుగుతుంటాయి బ్యాక్టీరియా చేంజెస్ జరుగుతుంటాయి అకామిడేట్ అవ్వాల్సి వస్తుంది సో అందువల్ల ఈ యొక్క గట్ మైక్రోబియం అనేది వారి స్టొమక్లో అనేది డిఫరెన్షియల్గా ఉండడం వల్ల సో ఆ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళు ఎక్కువగా స్టమక్ పెయిన్ పిల్లలు పుట్టగానే ఎక్కువసార్లు ఏడవడం ఏంటంటే వారి యొక్క స్టమక్ పెయిన్ కోసమే ఏడుస్తూ ఉంటారు నన్ను సో ఇలాంటి చేంజెస్ వల్ల ఏంటంటే వారి యొక్క న్యూరల్ ఫంక్షన్స్ వారి యొక్క బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను సో అలాగే ఏంటంటే అదే టైంలో పిల్లలు జన్మించిన తరువాత చిన్న వయసులో రెండేళ్ల కంటే మధ్య కాలంలో ఏంటంటే చాలా వరకు పిల్లలు ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాస్ అంటారు నాన్న సో కొన్ని బ్యాక్టీరియాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఫైలం సో అది ఏంటంటే ఫైలం ఫర్మికట్స్ అంటారు ఓకేనా ఫైలం ఫర్మిక్యూట్స్ ఫైలం ఫైలం ఫర్మిక్యూట్స్ అంటారు సో ఇది ఏంటంటే హయ్యర్ సో ముఖ్యంగా ఏంటంటే హయ్యర్ ఇన్ గట్స్ ఆఫ్ అ చిల్డ్రన్ సో పిల్లల యొక్క స్టొమక్ భాగంలో స్టొమక్లో వీరికి ఎక్కువగా అనేది ఉంటుందని చెప్తున్నారు సో అలాగే ఇది కూడా ఏఎస్టీ ఆర్టిజం కి రిలేటెడ్ అనేది చెప్తున్నారు సో ఇలా ఆర్టిజం రావడానికి కూడా ఇలాంటి సిమ్టమ్స్కి ఆర్టిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ కూడా దీనికి కనెక్ట్ అనేది ఉన్నట్టు తెలుపుతూ ఉన్నారు నాన్న సో ఇది మాత్రమే కాదు ఇంకా చెప్పాలి అంటే సో చాలా వరకు బ్యాక్టీరియా కానీ వీటి గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఇంకా కొన్ని మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా కూడా ఉంది అంటే ఎప్పుడైతే మనం బ్యాక్టీరియా గురించి చదువుతున్నామో అందులో పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి అందులో పాజిటివ్ ఏంటి అంటే బ్యాక్టీరియాలో మనకి లాక్టోబాసిలస్ ఓకేనా లాక్టోబ్యాసిలే అంటారు లాక్టో బెసిల్లియే కానీ ఇవన్నీ కూడా మన స్టొమక్లో ఉంటున్న బ్యాక్టీరియా తర్వాత బిఫిడో ఓకేనా బిఫిడో బ్యాక్టీరియా అంటారు తర్వాత ఏంటంటే వీళ్ళు నెలేసి ఓకేనా వీళ్ళో నెల్లా ఈసియా ఓకేనా నెల్లా సియాసి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా పిల్లల్లో కానీ చిల్డ్రన్స్లో చిల్డ్రన్స్ యొక్క స్టొమక్లో ఉంటున్న బ్యాక్టీరియాస్ అన్న సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టిజంతో లింక్ అయినట్టు చెబుతున్నారు అలాగే పిల్లల యొక్క ఎక్స్క్రీట్ ఆ టాయిలెట్ పోతున్నప్పుడు అలాంటి సమయంలో వస్తున్న బ్యాక్టీరియా కూడా ఏంటంటే ఇవన్నీ కూడా బ్రెయిన్కి వాళ్ళ యొక్క బిహేవియర్కి లింక్ ఉన్నట్టు తెలుపుతున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఓవరాల్గా ఏంటంటే పిల్లల యొక్క స్టొమక్ని మనము ప్రాపర్గా స్టడీ చేసి ప్రాపర్గా వాటిని కేర్ చేసుకుంటూ ఉన్నామంటే ఫ్యూచర్లో అనేది వారి యొక్క హెల్త్ అనేది ఇంపాక్ట్ కాకుండా ఆర్టిజం లాంటి డిజార్డర్స్ రాకుండా కాపాడడానికి అనేది హెల్ప్ అవుతుంది అన్నారు కాకపోతే ఇంకా చూస్తున్నారంటే ఫేకల్ ఓకేనా ఫేకల్ ముఖ్యంగా ఏంటంటే పిల్లల యొక్క ఎక్స్క్రీటాలో ఎక్స్క్రీటాలో ఉంటున్న మైక్రోబియల్ ఓకేనా మైక్రోబియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఓకేనా సో ముఖ్యంగా ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నారు ఇలాంటి కొన్ని పద్ధతుల ద్వారా ఇంకా ఈ స్టడీస్ అనేది ఇంకా పూర్తి కాలేదు వీటి గురించి స్టడీ చేస్తున్నారు సో ఈ స్టడీస్ అనేది పూర్తయ్యి వీటి గురించి ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ అనేది వచ్చిందంటే ఇలాంటి యొక్క డిసీజెస్ కానీ ఇలాంటి డిజార్డర్స్ అని మనం స్టడీ చేయడానికో ఇంకా ఏంటంటే మనము ఇంకా హెల్ప్ చేయడానికో వర్క్ అవుతుందన్నారు సో అలాగే ఏంటంటే ఫేకల్ మైక్రోబియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏంటంటే సో ఇక్కడి నుంచి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ అంటే చిన్నపిల్లల యొక్క స్టొమక్లో ఉంటున్న స్టూల్ శాంపిల్స్ని తీసుకునేసి వాళ్ళ యొక్క టాయిలెట్ శాంపుల్స్ని తీసుకునేసి వాటిని స్టడీ చేసి వాటి వల్ల ఏమి రిస్క్ ఉంది ఏంటి అనేది చదవడం వల్ల ఫ్యూచర్లో వారి యొక్క ఆర్టిజం అనేది స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది సింపుల్గానే ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకోవాల్సిన ఒక ఒక బ్రీఫ్ ఏంటంటే ఆర్టిజం అంటే ఏంటి సో అలాగే కొత్తగా ఏం కనుక్కున్నారు ఈ గట్ మైక్రోబియం అంటే ఏంటి ఎయిటియాలజీ అంటే ఏంటి టర్మ్స్ చాలా 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 ఇంపార్టెంట్ సో కొన్ని టాపిక్స్ చదువుతున్నప్పుడు కంటెంట్తో పాటు టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అందులో ఇవన్నీ సో అలాగే నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఇంకా 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 అద్భుతమైన ఆర్టికల్ అన్నా సో ఏం చెప్తున్నారు అంటే మూన్ డస్ట్ సార్ మూన్ డస్ట్ అంటే ఏం సార్ చంద్రులలో పోయి దుమ్మెత్తుకొస్తారా యా కరెక్ట్ అండి సో చంద్రునిపై ఉంటున్న డస్ట్ అనేది చాలా వరకు కూలింగ్ ఏజెంట్స్గా యాక్ట్ అవుతుందంటున్నారు గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి అవకాశం ఉందనేది చెప్తున్నారు అన్న సో ఇవి యాక్చువల్గా వీటి గురించి స్టడీస్ సో వాటి గురించి ఓవరాల్ స్టడీ అనేది చూస్తాం ఓకేనా స్టూడెంట్స్ ఈ ఆర్టికల్లో మీరు రెండు విషయాలు క్లియర్గా తెలుసుకోవాలి ఒకటి చూడండి మూన్ డస్ట్ అంటే ఏంటి ఓకేనా సో తర్వాత ఏంటంటే ఎస్ఆర్ఎం సో ముఖ్యంగా ఏంటంటే సో సన్ మనము ఎలా మనము మేనేజ్ చేస్తూ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాం అనేది రెండు విషయాలు చాలా చాలా ప్రముఖమైన ఆర్టికల్ ఇది జిఎస్ పేపర్ త్రీలో మీకు ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్లో ఇంపార్టెంట్ అలాగే మీకు గ్లోబల్ వార్మింగ్ అని ఇచ్చారు కాబట్టి మీకు ఎన్విరాన్మెంట్లో కూడా ఇంపార్టెంట్ బట్ మోస్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్ అంటది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సో ఒక ఇన్సిడెంట్ చెప్తాను పద్దెనిమిది వందల పదహారు ఎయిటీన్ సిక్స్టీన్లో యాక్చువల్గా ఏమైందంటే మౌంట్ తంబోరా ఓకేనా మౌంట్ తంబోరా అనే ఒక వాల్కనో అనేది ఎరప్ట్ అయిందన్న ఆ వాల్కనో అనేది అలా లావాన్ని వెదజల్లింది సో ఆ వాల్కనో అనేది ఎరప్ట్ అయింది ఆ వాల్కను ఎరప్ట్ అయిన తర్వాత ఆ వాల్కను ఎరప్ట్ అయిన తర్వాత ఏమైందంటే సో చాలా వరకు ఈ యొక్క వాల్కనో నుంచి ఏంటి అయిందంటే ఓకేనా సల్ఫేడ్స్ కానీ అలాగే ఇంకా చెప్పాలి అంటే ఎయిరోజాల్స్ అంటే ఎయిరోజాల్స్ అంటే దుమ్ముధూలి ఆకాశంలో గాలిలో కలిసిపోయింది సో అవంతా కూడా దుమ్ముధూలి అన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నప్పుడు ఇది యాక్చువల్గా ఈ యొక్క ధూళి అంతా కూడా ఏమైందంటే అది స్టాటోస్పియర్లో కలిసిపోయిందన్న స్టాటోస్పియర్లోకినా సో అంటే ఆకస్మిక ఎక్కువ హైట్కి ఎదుగుతూ 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 మన అట్మాస్ఫియర్లో ఉంటున్న స్టాటోస్పియర్లో ఫామ్ అయ్యి ఒక లా ఫామ్ అయిపోతుంది సో క్లౌడ్లో ఫామ్ అయినప్పుడు సన్లైట్ అనేది పెనట్రేట్ కాదు కదా అన్న సన్లైట్ అనేది భూమిని రీచ్ కాకుండా అటు మబ్బేసుకున్న రోజు మనకి సూర్యకాంతి నేలను తాకుతుందా తాకదు అదే విధంగా ఈ యొక్క క్లౌడ్ అనేది సన్లైట్ని నేలపైకి రానిలేదు సో ఇలా చేసినప్పుడు ఇలా స్టాటస్ పెరి క్లౌడ్ అనేది ఇలా అడ్డుకుంటున్నప్పుడు మనకి ఏంటంటే సో ఓవరాల్గా ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ అయిపోతుంది సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంటే రిడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్ స్లో డౌన్ ద గ్లోబల్ వార్మింగ్ స్లో డౌన్ గ్లోబల్ వార్మింగ్ సో గ్లోబల్ వార్మింగ్ ప్రొసీజర్ అనేది స్లో డౌన్ అనేది చేస్తుందన్నారు ఇంకా చెప్పాలంటే పద్దెనిమిది వందల పదహారు సంవత్సరం అనేది నో సమ్మర్ సమ్మర్లెస్ ఇయర్ అంటే భూమంతటా కూడా సమ్మరే లేదంట సమ్మర్లెస్ ఇయర్ ఎందుకంటే చాలా వరకు ప్రాంతం అంతా కూడా ఈ దుమ్ము దుమ్తో కప్పబడి సో ఎండ వేడి అనేది తక్కువైపోయింది సరే ఇక్కడ దాకా ఓకే సో రీసెంట్గా ఒక మూన్ డస్ట్ గురించి ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయ్యాం సో ఇప్పుడు మూన్ డస్ట్ విషయానికి వస్తాం సో మూన్ డస్ట్ గురించి ఒక ఆర్టికల్ అనేది వచ్చింది సో ఈ మూన్ డస్ట్ గురించి వచ్చిన ఆర్టికల్ ఎక్కడొచ్చిందన్న పిఎల్ఓఎస్ క్లైమేట్ జర్నల్ సో పిఎల్ఓఎస్ క్లైమేట్ నుంచి వచ్చిన ఒక జర్నల్ అనేది క్లైమేట్ జర్నల్ అనేది ఆ జర్నల్లో రిలీజ్ అనేది చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్లో కొత్త ఐడియా వచ్చేసారు నన్ను ఏమంటే టన్నుల కొద్దీ ఉంటున్న మూన్ చంద్రుని మీద ఉంటున్న దుమ్ము ధూళి వాటిని అలా తీసుకొచ్చి ఒకవైపు చంద్రుడు అలాగే సో చంద్రుడు కాదు సూర్యుడు ఎర్త్ సో ఎర్త్ అండ్ సన్ మధ్యలో ఎక్కడైతే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉండదు రెండింటి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ క్యాన్సల్ అవుట్ అవుతుంది ఆ ప్రాంతంలో అలా మనము సో వీటిని ఏంటంటే అలా మనం ప్రొవైడ్ చేసాం అలా వెదజల్ వేసామంటే అది ఒక లేయర్లా ఫామ్ అయిపోయి లైట్ పెనట్రేషన్ కాకుండా చేస్తుంది సో సింపుల్ థింగ్ అన్న ఇమేజ్ ఓరియెంటుడ్లో చెప్తాను సో ఇది అన్న ఓకేనా సో మనకి ఇది సూర్యుడు ఓకేనా సో ఇక్కడ మనకి ఎవరున్నారు మన చంద్రుడు ఉన్నాడు చంద్రుడిలో ఒక డస్ట్ అనేది ఉంటుంది దుమ్మ అనేది ఉంటుంది మట్టి ఉంటుంది అనుకోండి మనం ఏం చేస్తామంటే సూర్యకాంతి ఇండియాకి ఎర్త్ మీదకి వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చంద్రుడి మీద ఉన్న డస్ట్ అనేది మనం కలెక్ట్ చేసి దాన్ని ఒక సై ఒక లేయర్లో అంటే ఒక పార్ట్లో అట్మాస్ఫియర్కి అప్పర్ అట్మాస్ఫియర్లో ఏంటంటే సో అవుటర్ స్పేస్లో అప్పర్ అట్మాస్ఫియర్లో ఎక్కడైతే ఎర్త్ అలాగే సన్ ఈ రెండింటి గ్రావిటీ క్యాన్సిల్ అవుతుందో ఆ ప్రాంతంలో అనేది ఏంటంటే అలా అన్నమాట అలా చల్లేసామంటే సూర్యకాంతి అనేది భూమిని ఎర్త్కి రీచ్ కాదు అవునా కదా సో సూర్యకాంతి అనేది ఏమవుతుంది సో సన్లైట్ అనేది ఇలా అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఓకేనా సో ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది రిఫ్లెక్ట్ అయిపోయింది అంటే ఏంటి సూర్యకాంతి సూర్యుని యొక్క కాంతి అనేది మన భూమికి రీచ్ కాన పక్షాన సో మనము చాలా చల్లబడుతాం అన్నమాట గ్లోబల్ వార్మింగ్ కాకుండా స్లో డౌన్ అవుతుంది కదా ఇదే పాపం తెలివైన వారు యుఎస్ నుంచి ఐడియా ఇచ్చారు మీరు కూడా ఇలాంటి ఐడియాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి సో మనం కూడా ఆకాశంలో పోయేసి చంద్రుని నుంచి ఇంకేమైనా ఎత్తుకొచ్చేసి సో భూమి యొక్క గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గిద్దాం ఓకేనా సో అదేనన్నా మూన్ డస్ట్ మూన్ డస్ట్ అంటే ఏదో కొత్త విషయం ఏదో వింత విషయం కాదు భూమిలో కాకుండా సూర్యుని మీద ఉన్న మట్టి తీసుకొచ్చేసి వెతజల్లడం ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్లో సో ఈ యొక్క ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేయలేదు మళ్ళీ అనుకోకండి ఇది ఒక ఐడియానే సో ఇదేంటి సో మూన్ సో మూన్ మీద ఉంటున్న డస్ట్ సో మూన్ మూన్ మీద ఉంటున్న డస్ట్ ఏదైతే ఉంటుందో సో మళ్ళీ ఎందుకు లేండి మూన్ డస్ట్ సో పైన రాసాం కాబట్టి ఓకే సో ఇక్కడ ఏంటంటే సో డస్ట్ ఫ్రమ్ మూన్ ఏమంటుంది డస్ట్ ఫ్రమ్ మూన్ అంటే చంద్రుడి నుంచి వస్తున్న డస్ట్ ఓకేనా సో అంటే చంద్రుని పైన ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని కలెక్ట్ చేస్తాము ఎలా కలెక్ట్ చేస్తాం టన్నులు టన్నులు ఓకేనా టన్నులు టన్నులు కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసిన విషయాన్ని ఏంటంటే సో పాయింట్ ఇన్ స్పేస్ ఎ పాయింట్ ఇన్ స్పేస్ ఎక్కడైనా కానీ స్పేస్లో ఏదో ఒక ఓకేనా పాయింట్ ఇన్ స్పేస్ ఎందుకు సార్ రెండు గ్రావిటీస్ క్యాన్సిల్ అయ్యే ప్రాంతంలో వేయాలంటే అది భూమి వైపు రాకుండా అలా వెళ్ళిపోకుండా రెండింటికి బ్యాలెన్స్గా ఉండాలి కాబట్టి పాయింట్ ఇన్ స్పేస్ అంటే స్పేస్లో ఒక పాయింట్ చూసి ఆ పాయింట్లో ఏం చేస్తాము అంటే ఏంటంటే సో వేర్ ఎర్త్ అండ్ సన్ సో ఎక్కడండి పాయింట్ ఇన్ స్పేస్ ఎక్కడది ఎర్త్ అండ్ సన్ ఎర్త్ అండ్ సన్ గ్రావిటేషన్ క్యాన్సల్ అదర్ గ్రావిటేషన్ గ్రావిటేషన్ క్యాన్సల్ అదర్ ఎర్త్ యొక్క గ్రావిటేషన్ అలాగే సన్ యొక్క గ్రావిటేషన్ సో రెండు కూడా ఒకదాని ఈ ఈచ్ రెండింటినీ క్యాన్సల్ చేసుకునే ప్రాంతంలో మనం ఏంటంటే సో ఈ పాయింట్లో అనేది డస్ట్ అనేది మనం అలా వేసామంటే సో అందువల్ల ఏంటి సో షాడో సో ఇప్పుడు ఏంటి షాడో ఆఫ్ ద డస్ట్ ఆ షాడో అనేది ఫాల్స్ ఆన్ ఎర్త్ సో భూమి పైన ఆ షాడో అనేది పడుతుంది సో అప్పుడేంటి ఇట్ స్లో డౌన్ ద గ్లోబల్ వార్మింగ్ సో స్లో డౌన్ ద గ్లోబల్ వార్మింగ్ సో గ్లోబల్ వార్మింగ్ జరగకుండా సో ఆపుతుంది సో అని చెప్తున్నారు మరి అంతేమి ఈజీ అనుకుంటున్నారా అంత సీనే లేదు లేదున సో దీంతో అతిపెద్ద సమస్యలు కూడా ఉన్నాయి సో ఒకవేళ ఒకవేళ ఇలాంటి జరిగింది అనుకోండి ఎయిటీన్ థర్టీన్లో ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది సో అందువల్ల వెంటనే గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోయి అందరూ ఆ ఓన్ సంబరాలు పడ్డారనుకున్నారా లేదు యాక్చువల్గా ఏంటంటే కొన్ని డిసీజెస్ కొత్త రకమైన డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అలాగే ఏంటంటే స్టార్వేషన్ ఎందుకంటే పంటలు పండవు సూర్యుని కాంతి ఉంటే కదా పంటలు పండుతాయి సో అలాగే ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ అనేది రావడానికి ఉన్న అవకాశాలు ఉన్నాయని చెప్తారు సో అందుకే సైంటిఫిస్ సైంటిస్ట్ ఎప్పుడు కూడా మనం ముఖ్యంగా ఏంటంటే సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలి సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ ఎస్ఆర్ఎం సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ సూర్యుని యొక్క కాంతిని మనము చాలా జాగ్రత్తగా అనేది మేనేజ్ చేసుకున్న సో సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్లో ఏం చేస్తాం సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్లో మనం ఏం చేస్తాము అంటే ఓవరాల్గా ఏంటంటే సో ఇది ఒక స్టడీ ఆఫ్ క్లైమేట్ ఇంజనీరింగ్ అన్న సో ఇది ఒక క్లైమేట్ ఇంజనీరింగ్ సో మన తెలివిని వాడటం సో క్లైమేట్ ఇంజనీరింగ్ సో ఇంజనీర్లు అంటే మనకు తెలుసు కదా పాపం అన్ని ప్రపంచంలో ప్రతి ఒక్క విషయం నడుస్తుందంటే అంటే ఇంజనీర్లు పాపం ఇంజనీర్లే నడవలేక జాబ్ లేకుండా ఉన్నారు పర్లేదు లేదు మన కంటెంట్లోకి వెళ్ళిపోతాం సో ఇక్కడ ఏంటంటే క్లైమేట్ ఇంజనీరింగ్ ఇది క్లైమేట్ ఇంజనీరింగ్లో ఏంటంటే మనం ఏంటంటే రిఫ్లెక్టింగ్ ద సన్లైట్ క్లైమేట్ ఇంజనీరింగ్ అంటే రిఫ్లెక్టింగ్ ద రిఫ్లెక్ట్ ద సన్లైట్ సూర్యకాంతిని మనం మనము రిఫ్లెక్ట్ చేయిస్తాము సో దానికైనా పద్ధతులు అనేది మనం ఫాలో అవుతాం సో రిఫ్లెక్ట్ ద సన్లైట్ సో సూర్యుని యొక్క కాంతిని మనం రిఫ్లెక్ట్ చేయడానికి చేసే క్లైమేట్ ఇంజనీరింగ్ని మనం ఏంటంటే సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ అంటాం సో చూడండి దీన్నే మనం ఏమంటాం అంటే ఆల్బిడో రిఫ్లెక్ట్ అయింది ద సన్లైట్ ఏమంటాం ఆల్బిడో ఆల్బిడో అంటే ఏంటి వస్తున్న సూర్యకాంతిని చల్ 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 అంటూ అలా రిటర్న్ పంపించేస్తున్నామంటే దాట్ ఈస్ వాట్ కాల్డ్ అస్ ది ఆల్బిడో సో ఈ ఆల్బిడోలో ఏంటి సన్లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అసలు విషయం ఏంటి ఇది ఎలా చేస్తున్నారు హౌ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ అనేది హౌ ఎలా చేస్తున్నారు అంటే రిఫ్లెక్టింగ్ కినా సో ముఖ్యంగా ఆకాశంలో ఏంటంటే రిఫ్లెక్టింగ్ బెలూన్స్ని పంపిస్తారంటన రిఫ్లెక్టింగ్ బెలూన్స్ పెద్ద పెద్ద బెలూన్స్ పంపించి సన్ లైట్ని బయటికి వెళ్ళిపో అలాగే రిటర్న్ వెళ్ళిపో అనేసి పంపించడం తర్వాత సన్ షేడ్స్ అనేది ఉపయోగించుకోవడం ఓకేనా సన్ షేడ్స్ అలాంటివి ఉపయోగించుకోవడం తర్వాత ఏంటి అంటే ఇంకా తీసుకున్నాం అంటే మిర్రర్స్ మిర్రర్స్ ఆకాశంలో అంతరిక్షంలో మనం ఏంటి మిర్రర్స్ ఇన్ స్పేస్ అంతరిక్షంలో స్పేస్లో మనము అద్దాలు ఉపయోగించడం నడ రిటర్న్ పంపించేస్తాం అన్నమాట తర్వాత ఏంటంటే మనం చాలా వరకు ఏంటంటే స్టార్టోస్పెరిక్ యాక్షన్ అన్న ఎర్త్ యొక్క స్టాటోస్పియర్లో ఏంటంటే మనం హీట్ డిఫ్లెక్టింగ్ హీట్ డిఫ్లెక్టింగ్ అంటే హీట్ని డిఫ్లెక్ట్ చేసే విధంగా ఎయిరోసాల్స్ కొన్ని ఎయిరోసాల్స్ని ఎక్కడ అంటే స్టాటోస్పియర్లో మనం ఇంజెక్ట్ చేయడం సో స్టాటోస్పియర్లో వీటిని ఇంజెక్ట్ చేయడం అని అంటే సో హీట్ అనేది ఏంటంటే రిటర్న్ పంపించడం అనేది జరుగుతుంది ఓకేనా సో అందువల్ల ఏంటంటే సో ఇందువల్ల ఏంటి మనకి ఓవరాల్గా ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ కాపాడుకోవచ్చు గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చు అని చెప్తున్నారు అలాగే ఏంటంటే మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ సో ఇప్పుడు చెప్తున్న ప్రతి పదం మీకు ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న సో మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ అంటే ఏంటి సో సముద్ర మార్గంలో ఉంటున్న సో కాల్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్లో ఏంటంటే సాల్ట్ వాటర్ పార్టికల్స్ అనేది ఓషన్స్లో ఉన్న సాల్ట్ వాటర్ పార్టికల్స్ అనేది క్లౌడ్ లేయర్లో కలిసి వేయడం సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంక్రీజింగ్ ద సాల్ట్ వాటర్ పార్టికల్ సాల్ట్ ఇప్పుడు కూడా సాల్ట్ వాటర్ ఇప్పుడు అంటే మనం క్లౌడ్లో యాడ్ అవునా అయ్యేలాగా చేస్తాము అలాంటప్పుడు ఏంటంటే ఈజీగా అనేది సన్ రేస్ అనేది రిఫ్లెక్ట్ చేయగలం ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ వైటనింగ్ మన ఇల్లు కట్టేటప్పుడు సో ఇంటి పైన పై కప్పు అనేది మనం వైట్ కలర్లో వేయడం వైటనింగ్ చేయడం వైటనింగ్ ద రూఫ్ కానీ సో అలా ఇంకా ఏంటంటే మనము రిఫ్లెక్టివ్ క్రాప్స్ అంటారు కొన్ని క్రాప్స్ అనేది లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంటాయి సో అలాంటి రిఫ్లెక్టివ్ క్రాప్స్ పంటలు ఇవి పండించడం ఇంకా చాలా 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 మెథడ్స్ ఉన్నాయి ఉన్నాయన్న ఎన్నో మెథడ్స్ చేస్తున్నా కానీ అసలు సమస్యలు ఏంటి సార్ ఇలా చేస్తే ఏం సార్ వెంటనే మనం ఏమైనా గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తామో సార్ అంటే కన్సర్న్స్ అనేది అన్న కన్సర్న్స్ విషయానికి అంటే అసలైన సమస్యలు ఏంటంటే ఇవన్నీ చెప్పడానికి ఉంటుంది ఇవన్నీ కూడా రీజనల్గా ఓకే బట్ రీజనల్గా ఇవన్నీ చేస్తున్నాం అంటే రీజనల్ ఓంట్ గ్రేట్ గ్రేట్ ఇంపాక్ట్ రీజనల్ ఓంట్ క్రియేట్ గ్రేట్ ఇంపాక్ట్ అంటే ఇవి ఏంటంటే మనకి ఒక చిన్న చిన్న ప్రాంతాల్లో మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామంటే అది ప్రపంచవ్యాప్తంగా అనేది అంత పెద్ద ఇంపాక్ట్ అనేది కలిగించదు అనేది చెప్తున్నారు సో అలాగే ఏంటంటే సో ఒకవేళ మనం ఇది చేసేమే అనుకోండి సో ఇది ఏంటంటే ఖచ్చితంగా ఎలా చేయాలి మస్ట్ బీ ఓకేనా మస్ట్ బీ డన్ మస్ట్ బీ డన్ ఇన్ కాంటినెంటల్ స్కేల్ మస్ట్ బి డన్ ఇన్ కాంటినెంటల్ స్కేల్ అంటే ప్రపంచవ్యాప్తంగా చేసేలా చేయాలి కానీ కాంటినెంటల్ స్కేల్లో చేయాలి కానీ చిన్న తరహాలో కాదు అనేది వారు ఓవరాల్గా అనేది చెప్తున్నారు అన్న సో కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇది సక్సెస్ అయినా కానీ మనకి హీట్ వేవ్ కానీ ఇంకా వేరే వేరే ఇష్యూస్ వచ్చేదానికనే అవకాశాలు కూడా ఉంటున్నాయని చెప్తున్నారు సో అలాగే ఏంటంటే మనకి ఒక న్యూ టెంపరేచర్ రెస్పాన్స్ కానీ క్లైమేట్ రెస్పాన్స్ అనేది మనం ఉండాలి సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనము ఈ యొక్క సన్లైట్స్ని బ్లాక్ చేస్తున్నామంటే వీ డోంట్ నో ద ఇంపాక్ట్ అన్న సో ఏంటంటే ఫాల్ ప్యాటర్న్ చేంజ్ అయ్యింది అనుకోండి సో ఇలాంటివి చేసి ఏదైనా కానీ మనము ఇవంటివి ఫాలో అయ్యి రెయిన్ఫాల్ ప్యాటర్న్ అనేది మారింది అనుకోండి రెయిన్ఫాల్ ప్యాటర్న్ మారిందంటే మనకి చాలా రిస్క్ ఉన్నాయి సో కరువు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే క్రాప్ ఆసెస్ పంటలు కోల్పోవడానికి లాసెస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా ఒక నేచర్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం అంటే ఆ నేచర్ అనేది మన మీద ప్రతీకారం తెచ్చుకుంటుంది కదా సో ఇవే వీటికి సంబంధించిన కన్సర్న్స్ అనేది చెప్తున్నారు సో దిస్ ఇస్ వాట్ ఆర్టికల్ అబౌట్ దిస్ వన్ రైస్ సో ఇప్పుడు మూన్ డస్ట్ అంటే ఏంటి ఎందుకు న్యూస్లో ఉంది సో వీటిని ఎలా అరికట్టడానికి గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు అనేదంతా కూడా మనం ఓవరాల్గా అనేది చూసుకున్నాం అన్న దిస్ ఇస్ హౌ అండ్ అవు మూన్ డస్ట్ అనేది ఏంటి గ్లోబల్ వార్మింగ్ని స్లో చేయడానికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చెప్పారు ఓకేనా ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ అనేది మన ఇండియాకి వచ్చేసి సో కాల్డ్ ఇటాలీ యొక్క సో ప్రైమ్ మినిస్టర్ అనేవారు విసిట్కి అనేది రానున్నారు సో ఇక్కడ చూడొచ్చు ఇటాలీ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జార్జియా మెలోని వారు ఇండియాకి విసిట్ చేయనున్నారు సో విజిట్ చేస్తున్న సమయంలో మనకి డిఫెన్స్ ఫ్యాక్ట్స్ అనేది సైన్ చేయడానికి అనేది ఉన్నారు సో ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్ట్స్ నేను దాని గురించి చెప్పబోయేది లేదు ఎందుకంటే ఫైనల్ అవుట్కమ్ వచ్చిన తర్వాత మన దేశాల మధ్య ఇటాలీకి ఇండియాకి మధ్య ఉంటున్న కొలాబరేషన్ అనేది ఫైనల్ ఆర్టికల్గా నెక్స్ట్ మళ్ళీ ఈ ఆర్టికల్ రిపీట్ అవుతుంది అలా రిపీట్ అయినప్పుడు సో అప్పుడు వాటి గురించి వివరంగా అనేది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈరోజు ఆర్టికల్లో బేసిక్స్ కొన్ని చెప్తాను సో ఏంటంటే హిస్టారికల్ రిలేషన్షిప్ ఆఫ్ ఓకేనా హిస్టరీ ఆఫ్ ఇండియా ఇటాలీ సో ఇండియాకి అలాగే ఇటాలీకి మధ్య ఉన్న హిస్టారికల్ రిలేషన్షిప్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను సో ఇది అద్భుతమైన విషయం అన్న సో మనం చూసాము అంటే సో చాలా వరకు మన ఇండియాలో ఏంటంటే సో ఓల్డెన్ టైమ్స్లో ఓల్డెన్ టైమ్స్లో చోళులు అలాగే మౌరియన్స్ ఇలాంటి కాలంలో మనకి ఏంటంటే ఇండో ఓకేనా ఇండియా అండ్ రోమన్ సో అంటే ఇండో రోమన్ రిలేషన్షిప్ అనేది నడిచేది సో రోమన్ అంటే ఈ ప్రాంతం ఏనన్నా సో ఇండియా ఇండో రోమన్ రిలేషన్షిప్ అనేది అప్పటి నుంచే మన రెండు దేశాల మధ్య మంచి సత్సంబంధం అనేది ఉండేది సో ఇప్పుడు కూడా సో ఏన్షియన్ హిస్టారికల్ టైమ్స్ నుంచే మన ఇండియాకి అలాగే రోమన్ మధ్య రిలేషన్షిప్ అనేది చాలా అద్భుతంగా అనేది కొనసాగేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పట్లోనే రోమన్ ఎంపైరర్ సీజర్ అగస్టస్ గురించి కూడా ఇలాంటి మెన్షనింగ్స్ అనేది ఉంది వాళ్ళ యొక్క రెయిన్స్ గురించి సో ఇంకా చెప్పాలి అంటే మోడర్న్ డే ఉంటున్న సో ఓకేనా కాన్క్వెస్ట్ ఆఫ్ అలెగ్జాండర్ గురించి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎర్లీ కాంటాక్ట్స్ ఓకేనా ఏన్షియంట్ ఇండియన్ కాంటాక్ట్స్ అలాగే ఏన్షియంట్ ఇండియన్ రిలేషన్షిప్ సో మనం మరీ ఏన్షియంట్ ఇండియా క్లాసెస్లోకి వెళ్ళట్లేదు కాబట్టి ఐమ్ నాట్ గివింగ్ దట్ బట్ కాకపోతే ప్లైని సో గుర్తుపెట్టుకోండి చాలా వరకు ఏంటంటే మనం ఇంకోటి చెప్పాలంటే పొంపే అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ మాత ఫోటో కూడా అక్కడ ఉందన్న సో ఇవి కూడా కొన్ని అంటే కొన్ని ఎవిడెన్సెస్ తర్వాత ఏంటంటే ప్లైని అంటారు ఓకేనా సో ప్లైని అనేవారు ఓకేనా సో పిఎల్ఐ వన్ ఓకేనా పిఎల్ఐ ఎన్ఐ అంటారు ఎన్వై సో ప్లైని అనేవారు వాళ్ళు ఏంటంటే కొన్ని నేచురల్ హిస్టరీ ఓకేనా సో వారు నేచురల్ హిస్టరీ అనేది రచిస్తారు నేచురల్ హిస్టరీ అనేది రచించేటప్పుడు అందులో ఏంటంటే ఓకేనా సో ఇండికా రచిస్తారు వేరేవారు సో ఇక్కడ ఏంటంటే హిస్టరీ రచిస్తారు అందులో ఏంటంటే ఇండియా యొక్క మెన్షనింగ్ అనేది ఉంటుంది సో ప్లైని రచించిన నేచురల్ హిస్టరీలో ఇండియా యొక్క మెన్షనింగ్ ఉంటుంది ఇంకా కూడా కొంతమంది సెలుకస్ ఇలాంటివారు వారు రచించిన హిస్టరీలో మన ఇండియా గురించి పేర్లు అనేది మెన్షన్ చేయడం జరిగింది తర్వాత తీసుకున్నారు అంటే ప్రముఖ్యమైన వ్యక్తులు మనకు గుర్తుండేదంటే ఇటాలీ ప్రాంతం నుంచి ట్రావెల్ అయిన వారంటే మార్కపోలో సో చాలా ముఖ్యమైన వ్యక్తి పోలో వచ్చేసి సో మన ఇండియాకి అనేది వస్తారు థర్టీన్త్ సెంచరీ కాలంలో కింద థర్టీన్త్ సెంచరీ కాలం నుంచి వస్తారు సో ఇతను కూడా ఏంటంటే రోమన్ ఎంపైర్ ఫాల్ అయిన తర్వాత ఇదే ప్రాంతం నుంచి అంటే సో ఇటాలీ ప్రస్తుతం మనం ఇటాలీ ప్రాంతం నుంచి కూడా ఇండియాకి అనేది విసిట్ వస్తారు సో అప్పటి నుంచే ఇద్దరి మధ్య అద్భుతమైన రిలేషన్షిప్ అనేది ఉంది తర్వాత నికోలో డే కాంటీ నికోలో డే కాంటీ కూడా ఏంటంటే వెనీస్ అనే ప్రాంతం నుంచి ఓకేనా సో వెనీస్ అనే ప్రాంతం నుంచి కూడా ఫోర్టీన్ నైన్టీన్ టైంలో ఏంటంటే మన ఇండియాకి అనేది విజిటర్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ విసిటర్స్ అన్న ఇంటర్నేషనల్ విసిటర్ విజిటర్స్ మన దేశానికి వచ్చిన ఇంటర్నేషనల్ విజిటర్స్ డ్యూరింగ్ ద ఓల్డ్ టైం అలాగే ఏంటంటే సో గొరేషియా సో గొరేషియో అంటారు ఓకేనా నాట్ గొరేషియా గొరేషియో అంటారు గ్యాస్ పర్ గొరేషియో అంటారు సో ఇతను ఏంటంటే మొట్టమొదటి వ్యక్తి సాన్స్క్రిట్ అనేది ఇటలీలో చెప్పిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీస్ ఆ టైంలోనే అంటే హీ కన్వర్టెడ్ రామాయణం అన్న సో ఇది ఏంటంటే రామాయణం అనేది ఓకేనా రామాయణం అనేది ఓకేనా రామాయణం వచ్చేసి హీ కన్వర్టెడ్ టు ద రామాయణ హీ కన్వర్టెడ్ టు ద ఇటాలియన్ రామాయణ టు ఇటాలియన్ సో సాంస్క్రిత్లో ఉంటున్న రామాయణం అనే దాన్ని తీసుకునేసి తను ఇటాలీలోకి ఇటాలియన్ లాంగ్వేజ్లోకి అనేది కన్వర్ట్ అనేది చేశారు తర్వాత స్వతంత్ర పోరాట వీరానికి పోరాటానికి తీసుకున్నామంటే మనము సో మజ్జిని అనేవారు వచ్చేసి చాలా వరకు ఏంటంటే గాంధీతో ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతారు సో ఇంకా ఈ యొక్క రిలేషన్షిప్ పీక్ స్టేజ్లో చెప్పాలి అంటే గాంధీ వచ్చేసి సో నైన్టీన్ థర్టీ వన్లో నైన్టీన్ థర్టీ వన్లో గాంధీ గారు వచ్చేసి సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తారు ఓకేనా సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తారు సో అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఓకేనా గ్రౌండ్ టేబుల్స్ నుంచి రిటర్న్ రిటర్న్ వస్తున్నప్పుడు ఈ విజిటెడ్ రోమ్ రోమ్ని విజిట్ చేస్తారు సో రోమ్ని విజిట్ చేస్తారు సో అప్పుడు వారి యొక్క ఐడియాలజికల్ యూనిటీ కానీ వారి యొక్క విషయాలు అనేది మనకి తెలుస్తుంది ఇవన్నీ కొన్ని ఫ్యాక్ట్స్ అన్న మీకు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తెలిసే అంటే ఏంటంటే దట్ విల్ బీ ఈజీ ఫర్ యువర్ స్టడీస్ ఓకేనా సో అలాగే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి కూడా ఏంటంటే ఇటాలియన్ నుంచి ఇన్విటేషన్స్ అనేది ఆ కాలంలో వచ్చేది సో ఇవి ఏంటంటే ఒక ప్రొఫెసర్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ రోమ్లో ఉండడానికి ఆఫర్ అనేది వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే మన ఇండియాకి ఇటాలీకి ఉంటున్న ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ సంబంధాలు ఎలాంటి రిలేషన్షిప్ ఇది బయోలేటరల్ రిలేషన్స్లో అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ అన్న సో ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ అనేది మనం రెగ్యులర్గానే చూస్తూ వాటికైనా డీటెయిల్గానే చూస్తూ ప్రిపేర్ అవుతూ వస్తాము సో అలాగే ఈరోజు ఇక క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది మీకు మీ ముందర అందిస్తామండి ఓకేనా సో ఇక్కడ చూడండి ఇఫ్ ఇది యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ టూలో అడిగింది సో చూడండి ఇఫ్ రెయిన్ ఫారెస్ట్ అండ్ ట్రాపికల్ ఫారెస్ట్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ దెన్ షుయర్లీ వెట్ ల్యాండ్స్ ఫంక్షన్ ఆసిడ్స్ కిన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ద వెట్ ల్యాండ్స్ బెస్ట్ రిఫ్లెక్స్ ద అబౌ స్టేట్మెంట్ సో ఇక్కడ ఉన్న వాటిలో ఏది మనకి ఈ యొక్క స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తుందంటున్నారు సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఏదో మీరు కమెంట్ అనేది కమెంట్ సెక్షన్లో చేయగలరు సో ఖచ్చితంగా చూడండి సో కైండ్లీ కీప్ సపోర్టింగ్ నాన్న సో మీ యొక్క కమెంట్స్ అనేది కూడా నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను సో దర్ ఆర్ మెనీ పాజిటివ్ కమెంట్స్ చాలామంది సపోర్టివ్గా ఉంటున్నారు సో మీ యొక్క సపోర్ట్ అనేది ఇలాగే ఉంటూ ఉంటే మీకు ఎంత ఆర్టికల్స్ అనేది ఇంకా క్రియేట్గా మీకు ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే విధంగా పర్టికులర్గా మీకు ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే విధంగా డీటెయిల్డ్ స్టడీ అనేది అందిస్తూ ఉంటాను అన్న కాకపోతే ఏంటంటే హియర్ విత్ యువర్ లాట్స్ అండ్ లాడ్స్ అండ్ సపోర్ట్ మనం ఏంటంటే ఒక విషయాన్ని జాగ్రత్తగా క్లియర్గా అనేది నేర్చుకుంటాం ఐ ఆల్సో థ్యాంక్ పర్సన్స్ హేమలత గారు మీ కమెంట్ అనేది చూస్తున్నాను తర్వాత ధను మునిరాజు సో మీ కమెంట్ కూడా చూశాను సో అదర్స్లో సో రెగ్యులర్లీ కమెంట్ అండ్ ఫాలోయింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్స్ అని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ రెగ్యులర్గా ఫాలో అవుతూ వస్తున్నానంటే మీకోసం ఇలాంటి ఆర్టికల్స్ అని ఇంకా అద్భుతంగా అనేది మనము అందిస్తూ ఉంటామండి సో ఓకేనా సో ఇది నన్న మనం ఓవరాల్గా అనేది చూస్తున్నాం సో సన్నీ పులిక సో లాస్ట్ వీడియోలో కనెక్ట్ చేసి కమెంట్ చేసిన వారు మధు సన్నీ తర్వాత గారు సో ఓకేనా సో ఇవన్నీ కూడా ఏంటంటే సో అండ్ ఆల్సో జప్పన్న సో అండ్ ఆల్సో పండు కృష్ణ సో ఎవ్రీబడి థ్యాంక్ యూ నన్న కైండ్లీ కీప్ ఫాలోయింగ్ ఇలాగే మీరు కమెంట్ ఉండండి ఎంగేజింగ్గా మనం కంటెంట్ తీసుకెళ్తూ ఉంటాం మీ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో మనం అద్భుతమైన ఆర్టికల్స్ అనేది యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపరేషన్ ఇది నాలెడ్జ్ అన్న ఓన్లీ ఐఏఎస్ ప్రిపరేషన్ అది మాత్రమే కాదు సో జనరల్గా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ వీడియోస్ హిందూ న్యూస్ అనలిసిస్ అనేది చాలా చాలా ముఖ్యమైనది మీ యొక్క ఎనార్మస్ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్ మీరు వన్ అవర్ వింటారు కానీ వన్ అవర్లో మీరు చదివి ఊహించలేని తెలుసుకోలేని విషయాలని మనం అద్భుతంగా అనేది అందిస్తూ ఉంటాం నన్న థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద డే దిస్ ఈస్ మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్ డేనన్నా సో అలాగే మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా అందించే అద్భుతమైన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీ ముందుంది మీరు పొందడం మాత్రమే కాకుండా మీ సర్కిల్లో కూడా దీన్ని సర్క్యులేట్ చేయండి సో మీరు స్క్రీన్షాట్ కూడా సర్క్యులేట్ చేయొచ్చు మీరు కూడా చెప్పొచ్చు ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ వెన్ యూ కోఆర్డినేట్ విత్స్ మీలాంటి వాళ్ళు సపోర్టు మీ యొక్క కోఆర్డినేషన్ ఉండేదాన్ని బట్టి మనం ఏంటంటే ఇంకా ఇంకా ఎఫర్ట్ వేస్తూ మీకు క్వాలిటీ అనేది మీరు ఊహించినటువంటి విధంగా ఇంకొక హై లెవెల్లో అనేది అందించడానికి అనేది మనం ప్రయత్నం చేస్తూ ఉంటాను ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బా బాయ్ టీక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే